ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అసలు మళ్ళీ అఘోరి మాత ప్రత్యక్షమై కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళిపోయి ధర్మంలో పాటించే అనేక ఏంటి ముద్రలు వేసుకుంటూ దూసుకెళ్ళిపోతుంటే అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని ఇంటర్వ్యూస్లో కూడా ఆమె చెప్పిన డేటా ఎంతవరకు ఎథికల్గా ఉంది అక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా అది మ్యాచ్ కాలేదు నేను ఎంత క్లోజ్గా ఉన్నానో అఘోరాస్తోని అది నాకు తెలుసు అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను మీరు అఫెండ్ కాని అంటే చెప్తాను చెప్పండి చాలామందికి అఘోరాల మీద ఒక నాగసౌదల మీద ఏమి ఇంప్రెషన్ ఉంటుంది అంటే దర్శనానికి వెళ్తారు కదా చాలామంది క్షేత్రాలకి వాళ్ళని వెళ్ళి ముట్టుకున్నా వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఆశీర్వదించిన అలాంటి మహిమలు మాయలు ఉండవు అక్కడ ఉండవు ఆ ఒక సాధకుడిని వీళ్ళంత విపరీతంగా విసిగిస్తున్నారు కాసేపు ఉన్న తర్వాత దూరం వెళ్ళిపోయాడు మీరు అఫెండ్ అనుకుంటే మీరు తీసేయండి అఫెన్సివ్ అనుకుంటే బట్ ఆయన నేను చూసింది ఏంటంటే ఆయన అప్పుడు అక్కడ చుట్టుపక్కల లేమని ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళు పారిపోతున్నారు కొంతమంది చూసి ఆ భయానికి భయానికి పారిపోతున్నారు కొంతమంది ఏమో దండం పెట్టి అక్కడే సాష్టాంగ నమస్కారం పెట్టేసి వాళ్ళకి నోటుకొచ్చిన మంత్రాలు దదివేస్తున్నారు నన్ను ఒక ఆయన అడిగాడు ఇకేమన్నా పిచ్చి పట్టిందా ఏదన్నా పర్వడాడు అని అడిగాడు అసలు చూపించాలి చెప్పాల్సిన అవసరం ఏంటి చూపించాల్సిన అవసరం ఏంటి వీళ్ళు విసిగిస్తే ఆయన పని చేశాడు పర్సనాలిటీ లేదని కదా వాళ్ళ పర్సనాలిటీ ఏమిటని మిమ్మల్ని అడుగుతుంది అసలు కళ్ళు చూపి ఇట్లా కుట్టకుండా మాట్లాడిన వాళ్ళు కూడా నేను చూస్తాను అలా అలా ఉంటారా కొంచెం సేపు అయ్యాక మీకు భయం కూడా స్టార్ట్ అవుతుంది గాలిలోకి పొగ వదులుతాం చూడండి అట్లా ఎనర్జీని వాళ్ళు స్ప్రెడ్ చేసి ఈ ధర్మాన్ని మనం కాపాడుతున్నాం అక్కడ నుంచి అని శ్రీకాకుళం నుంచి అని వాళ్ళు ఒక నమ్మకంతో ఉంటారు మేడం ఇప్పుడు మొన్న అఘోరి తిరుగుతున్నప్పుడు అఘోరా కాదు అని చెప్పి మీరు అన్నారు అదే కంటిన్యూ అవుతుందా మీ అనాలిసిస్ ఈ అఘోరిలో చూసినవన్నే పెట్రోల్ డబ్బా వేసుకుని తిరిగి కూడా వారం రోజులు దాటిపోయింది ఆమె చనిపోవడం వల్ల ధర్మానికి ఏ రకంగా లాభము అన్నది ఆమె ఆమె మైండ్ తీసుకోవట్లేదు మీ కారు మీద మీ ఫోటో లామినేషన్ తో ఉందా చెప్పండి ఎంత క్రియేటివ్ థింకింగ్ కావాలి దానికి చెప్పండి డబ్బులు కావాలా లేదా ఉంటారు డబ్బులు అంటే ఇలాంటి కార్యక్రమాలకి మీకు ఎవరు డబ్బులు ఇచ్చి ఉంటారో నేను చెప్తే కూడా ట్రాన్స్జెండర్స్ మళ్ళీ హట్ అవుతుందా ఒక ట్రాన్స్ డబ్బు సంపాదించాలనుకుంటే మీకు బాంబే కల్చర్ సార్ మీకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు మూర్ఖత్వం ఉన్నటువంటి సమాజం మహారాష్ట్రలో మీకు అనిపిస్తుంది అంటే మాస్కేలో జరుగుతుంది అంటారు మీరు బాంబేలో ఉంటే మీకు తెలుస్తుంది మా పురుషులందరూ ఏం చెప్పారు నో దైసెల్ దైసెల్ నువ్వేమిటో తెలుసుకో అనేది అది అనేక లెవెల్స్ లో ఒక ఆర్టిస్ట్ ఒక హీరో చేసేటప్పుడు మా కొడుకు ఎవడ మాట వినాడు వాడు వాడు తోపు తూరం కాను అని చెప్పాడు నన్ను ఎవరో అడిగితే నేను నేనేం చెప్పానంటే వాళ్ళ ఫాదర్ని పక్కన పెడితే అసలు వాడు ఏంటి అని అడిగినా అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడేట్ కాన్వర్జేషన్ అఘోరి మాత మళ్ళీ 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 ప్రత్యక్షం అవుతూ నేను ఆత్మార్పణ చేసుకుంటాను అని కారణాలు అనేకం చూపిస్తూ ఒకటి సనాతన ధర్మం అయితే మరొకటి ఆడపిల్లలకి రక్షణ కల్పించాలని చెప్పి కొత్త కొత్త అజెండాలతో ముందుకెళ్తున్న టైంలో అనేక మంది అనేక రకాల కామెంట్ చేశారు అయితే ఆస్ట్రోసైకాలజిస్ట్ అండ్ ముఖ్యంగా అఘోరాలతో దగ్గర ప్రయాణం చేసిన నాగనాథ్ గారు కొన్ని వారాల క్రితం థింక్ వారం పది రోజుల క్రితం డ్రీమ్లో ఆయన ఇచ్చిన కామెంట్స్కి విపరీతమైన స్పందన వచ్చింది మీరే చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయ్యి అడిగారు ఆయనతో మరిన్ని విషయాలు చెప్పించాలని చెప్పి అఘోరాల గురించి అట్ ద సేమ్ టైమ్ ఆస్ట్రోసైకాలజీ గురించి టుడే హీస్ హియర్ బ్యాక్ విత్ అస్ నాగనాథ్ గారితో మాట్లాడదాం చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం నాగనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ బ్యాక్ లాస్ట్ టైం మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఢామ్ అని పేలింది ఒక దీపావళి టపాకాయలాగా సో ఇవాళ చాలా కొత్త విషయాలు ఇంకా మరికొన్ని తెలుసుకోవాలి ఇంకా డీప్గా తెలుసుకోవాలని ఆశిస్తున్నాము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మళ్ళీ అఘోరి మాత ప్రత్యక్షమై ఒక మిక్స్డ్ ఇంప్రెషన్ వచ్చింది చాలా వరకు ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు ఎవ ఎవరి కూడా అని కానీ ఆవిడ కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళిపోయి ఈ సైన్స్ అన్ని అంటే ధర్మంలో పాటించే అనేక ఏంటి ముద్రలు వేసుకుంటూ దూసుకెళ్ళిపోతుంటే అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని మీరేమంటారు సార్ నేను అప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఆ విగ్రహం ధ్వంసమైన తర్వాత ముత్యాలమ్మవారి విగ్రహం ధ్వంసమైన అయిన తర్వాత ఐ థింక్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే మనం ఐ ఐటీఎంలో చేసాం ఫస్ట్ ప్రోగ్రామ్ సో ఆ రోజు కూడా సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసిందే చాలా బేసిస్ అది రెండోది ఆమె మీలాంటి యాంకర్లకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో కూడా ఆమె చెప్పిన డేటా ఎంతవరకు ఎథికల్గా ఉంది రిలవెంట్గా ఉంది ఆమె లైఫ్ స్టైల్కి ఆమెకి ఎంతవరకు ఉందంటే ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా మ్యాచ్ కాలేదు సో నేను కూడా ధార్మిక పరమైనటువంటి విషయాన్ని ధార్మిక పరంగానే చూస్తాను లౌకిక పరమైన విషయాన్ని లౌకిక పరంగానే చూస్తాను నేను రైట్ ఈ రెండింటిని మిక్స్ చేసి కన్ఫ్యూజ్ అయితే నేను ఫస్ట్ సైకాలజిస్ట్ కాలేదు సో ఆమె చెప్పింది ఎక్కడ కూడా రిలేటివిటీ లేదు అన్నప్పుడు పోనీ నేను లైఫ్లో ఎప్పుడూ ఒక అఘోరాన్ని చూడలేదు కలవలేదు మాట్లాడలేదు అనుకుంటే నేను కూడా కొంచెం అరే ఏంటి ఒక కన్ఫ్యూజన్లోనే లేకపోతే ఒక క్లారిటీ లేకుండా ఉండేవాడిని నేను ఎంత క్లోజ్గా ఉన్నానో అఘోరాస్తోని అది నాకు తెలుసు అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను మీరు అఫ్రెండ్ కాని అంటే చెప్తుంది చెప్పండి ఒకసారి నేను గయాలో ఉన్నప్పుడు ఒక అఘోర చాలామందికి అఘోరాల మీద ఒక నాగసౌదల మీద ఏమి ఇంప్రెషన్ అంటే దర్శనానికి వెళ్తారు కదా చాలామంది క్షేత్రాలకి వాళ్ళని వెళ్ళి ముట్టుకున్న వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఆశీర్వదించిన వీళ్ళ ఇంట్లో ఆటిజం స్పెక్ట్రంతో ఉన్న పిల్లలు కూడా మాటలు వచ్చేస్తాయి అనేటువంటి ఊహల్లో ఉన్నవాళ్ళు నేను చాలా మందిని అక్కడ భక్తుల రూపంలో చూశాను కానీ అలాంటి మహిమలు మాయలు ఉండవు అక్కడ ఉండవు ఎందుకంటే ఈ ఆటిజం స్పెక్ట్రంలో ఉన్న పిల్లల తల్లులు కూడా నేను మాట్లాడా అక్కడ మీరు ఇమాజిన్ చేసుకోండి మీరు ఎందుకు వెళ్ళారు మీరు ఆయన ఎందుకు కలుస్తున్నారు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అని నేను అడుగుతాను కదా రైట్ 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 అడిగినప్పుడు వీళ్ళ అభిప్రాయం తెలుస్తుంది వాళ్ళ రెసిప్రొకేషన్ ఏంటి అసలు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా కూడా చూస్తాం అక్కడ ఒక అఘోర ఒక సా ఒక సాధకుణ్ణి వీళ్ళంతా విపరీతంగా విసిగిస్తున్నారు కాసేపు ఉన్న తర్వాత దూరం వెళ్ళిపోయాడు మీరు అఫెండ్ అనుకుంటే మీరు తీసేయండి అఫెన్సివ్ అనుకుంటే బట్ ఆయన నేను చూసింది ఏంటంటే ఆయన పెన్నిస్ని ఎరెక్ట్ చేసి మన కుండ ఉంటుంది చూడండి ఇంట్లో మనం మంచినీళ్ళకి వాడుకునే కుండ అది ఆ కుండని పెన్నిస్ మీద కొడుతుంటే కుండ పగిలిపోతుంది ఎప్పుడైతే ఆయన కుండ పగాల కొడుతున్నాడో ఒక కుండ కాదండి అక్కడ కుండలు ఉన్నాయి కుండలతో కుండలు నడుచుకుంటూ వెళ్ళి కొడుతున్నాడు ఎంత వైబ్రెంట్ ఎంత వాయిలెంట్గా ఎంత అగ్రెసివ్గా రిస్క్ జోన్లో ఉన్న మనుషుల మధ్యలో ఉన్నట్టు అనిపి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది అక్కడ ఈ జస్ట్ ఇమాజిన్ మనకి చిన్న దెబ్బ తగిలితేనే యాజ్ అ మాస్కలైన్ జెండర్ వెరీ సెన్సిటివ్ పార్ట్ మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనము భయపడిపోయో లేకపోతే ఆందోళన పడిపోయో నొప్పి భరించలేనంత సెన్సిటివ్గా ఉంటుంది కుండ పగలగొట్టి ఇంకో కుండ పగలు కొడుతున్నాడు తీసుకురాని ఇంకా కుండలను కొడుతున్నాడు కాకపోతే మదర్ టంగ్ మాత్రం తెలుగు కాదు అదేదో డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు హిందీ కూడా కాదు హిందీ కూడా కాదు సో కొడుతున్నాడు అప్పుడు అక్కడ చుట్టుపక్కల లేమని ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళు పారిపోతున్నారు కొంతమంది చూసి ఆ భయానికి భయానికి పారిపోతున్నారు కొంతమంది ఏమో దండం పెట్టి అక్కడే సాష్టాంగ నమస్కారం పెట్టేసి వాళ్ళకి నోటుకొచ్చిన మంత్రాలు చదివేస్తున్నారు నన్ను ఒక ఆయన అడిగాడు ఇయకేమైనా పిచ్చి పట్టిందా ఏదా పర్వటడని అడిగాడు అతను ఎవరు అతను కూడా ఈ హిమాలయాలో సాధుల్ని వాళ్ళని వీళ్ళని తిరిగి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ పెంచుకుందాం అనేటువంటి స్థాయి వ్యక్తి అతను కూడా అడిగిన వ్యక్తి మా మాతో పాటు ఉన్నప్పుడు రైట్ నేను అన్నాను సార్ అట్లా ఎందుకు అనుకుంటారు ఆయన మన కుండాలని అని మనం వింటాం కుండాలని అని సమాధి అని మనం వింటాం సమాధి స్టేట్లో ఉన్నప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది మన శరీరానికి ఉండేటువంటి పెయిన్ మన బ్రెయిన్కి వెళ్లకుండా మన సెన్సెస్ని డియాక్టివేట్ చేసేటువంటి ఒక స్థితి సమాధిలో ఉంటుంది చాలామంది ఏమంటారంటే జీసస్ క్రైస్ట్ కూడా శిలువ వేసినప్పుడు సమాధి స్థితిలో ఉన్నాడు అని అంటారు ఒక 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 స్టేట్మెంట్ అది సో ఇది కూడా సమాధి స్థితి అని చూపిస్తున్నాడని మీరు అనుకోవచ్చు కదా మనం అందరం దేని దేనివల్ల మనం మన జన్మకారకమైనటువంటి శరీరంలో భాగం ఏంటి మనం మన మన దాన్ని ఎంత పవిత్రంగా పెట్టుకుంటామో సభ్య సమాజంలో మనం చాలా బట్టలు వేసుకొని ఒక సివిల్ సొసైటీలో ఒక ప్రొటెక్టివ్ సొసైటీలో మనం బతుకుతాం ప్రొ ప్రొటెక్టివ్ మెకానిజంలో బతుకుతాం వాళ్ళు అదంతా ఏం చెప్తున్నాడు ఇదంతా మిథ్య ఈ శరీరం దేనికి వనికిరాదని చెప్తున్నాడా లేకపోతే ఇంత నొప్పిని నేను భరిస్తున్నాను అని చెప్తున్నాడా లేకపోతే ఈ నొప్పి నాకు అసలు ఏం చేయట్లేదు అంటున్నాడా అసలు నేను ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతాను మీరు సైకియాట్రీ సైకాలజీలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇవ్వ సైకాలజిస్ట్ కాబట్టి అసలు చూపించాలి చెప్పాల్సిన అవసరం ఏంటి చూపించాల్సిన అవసరం ఏంటి వీళ్ళు విసిగిస్తే ఆయన పని నేను ఫస్ట్ ఏం చెప్పాను వీళ్ళందరూ వెళ్ళిపోయి ఆయన మీద పడిపోయి స్వామి మాకు ఇది చేయి మాకు అది చేయి అని వెనకబడుతుంటే అప్పుడు ఆయనకి వచ్చిందో మరి ఏమైందో అప్పటిదాకా బాగానే ఉన్నాడు ఒక్కసారి వెళ్ళి ఆ యాక్టివిటీ స్టార్ట్ చేసి చూడండి అప్పటిదాకా పక్కన ఉన్నవాళ్ళు వెనక ఉన్నవాళ్ళు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేసిన వాళ్ళు ఎందుకంత ఒకసారి అఫెండ్ అయ్యారు చెప్పండి ఎవరు దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేదు అదే 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 స్వామి అంటే ఎవరైతే నాగసాధువు ఉన్నాడు పెన్నీస్కి తాడు కట్టి అక్కడ ఉన్నటువంటి వెహికల్ని లాగుతున్నాడు దా దా అంటే ఇవన్నీ మనము చూడండి ఒక నాగసాధువులు వాళ్ళు అనేవాళ్ళని మనం ఒకటే యాంగిల్లో లేదా ఒక ఒక మా ఒక నార్మల్ సైకాలజిస్ట్గా వెళ్ళి మనం ఎనాలిసిస్ చేస్తే సైకాలజీలో ఉన్నటువంటి ఈ కాన్షియస్ అన్కాన్షియస్ థియరీకి సంబంధించింది అదర్ ఫ్యాక్టర్స్ జనరల్ ఫ్యాక్టర్స్ని మనం బేస్ చేసుకుని అనాలిసిస్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం సంపూర్ణమైనటువంటి సమాచారం మనం నేను మీ మీ అనాలిసిస్ని మీ ఎక్స్పీరియన్స్ని గౌరవిస్తూనే చాలామంది ఈ పెద్ద పెద్ద ఈ ఉంటాయి దబ్బనాల్లా ఉంటాయి నాలికలో పొడుచుకుని నాలికతో లాగుతూ ఇంకెక్కడో శరీరంలో పొడుచుకొని కారు లాగుతూ వాళ్ళ మీకు అఘోరాలు హిమాలయ దాకా వెళ్ళక్కర్లేదు ఇక్కడ మనకి డౌన్ సౌత్ వెళ్ళాలంటే ఒక జనరల్ ప్రాక్టీస్ అండ్ దాని ఒక ఈ ఉత్సవాల్లో భాగంగా ఒక పూనకం లాగా వచ్చి ఒక స్థితిలో చేస్తారు అంటే ఐఎమ్ సెయింగ్ దట్ ఈస్ దట్ ద మెజర్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ అండ్ స్పిరిచువాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫిజికల్ సాధన ద ఫిజికల్ కైండ్ ఆఫ్ అటైనింగ్ అటైనింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద పెయిన్ ఫర్ మీ స్పిరిచువాలిటీస్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ ఫ్రమ్ ద మెటీరియలిజం మేడం మీరు లైఫ్లో కర్మలను ఆచరించే ప్రాసెస్లో మీరు డబ్బు సంపాదిస్తారు పేరు సంపాదిస్తారు ఒక ఒక హోదా సంపాదిస్తారు అధికారం సంపాదిస్తారు స్పిరిచువాలిటీ ఎప్పుడు వస్తుంది అంటే అవన్నిటి మీద మీకు అన్వాంటెడ్ క్యూరియాసిటీ అన్వాంటెడ్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు రైట్ యూ విల్ బికమ్ ఏ కంప్లీట్ మెటీరియలిస్టిక్ దో ద వాట్ కైండ్ ఆఫ్ అటార్ యూ హ్యావ్ వాట్ కైండ్ ఆఫ్ ది రిలీజన్ యూ బిలాంగ్ టు మీరు ఎప్పుడైతే ఆ మోహం మీరు రోజు దాని మధ్యలో ఉంటూ మోహం లేకపోయినా దట్ ఈస్ వాట్ ఈస్ ద సాధన దట్ ఈస్ అ స్పిరిచువల్ సాధన వెన్ యు ఆర్ రెడీ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ దెన్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ద ఎటైనింగ్ ద ముక్తి ద ఎడ్జ్ ఆఫ్ ముక్తి ఇక్కడ మీరు ఆయన ఆయన బేసికలీ ఆయన శరీరానికి అంత హింస పెడుతూ ఏది పట్టించుకోకుండా అంత ఒక 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 స్ట్రెంగ్త్తో ఉండడం అన్నది ఒక సాధనకి పరాకాష్ఠగా మీరు భావిస్తున్నారు బహుశా దానికి ఒక కోహెరెంట్ బిహేవియర్ ప్యాటర్న్ అంటూ మీరు పెట్టుకుని మీరు విశ్లేషించుకుంటే ఓహో శరీరాన్ని హింస పెట్టుకుంటాం ద్వారా నాకు శరీరం నథింగ్ తుచ్చమైనది నేను ఆ స్థితిలో ఉన్నానని ఒక మెసేజ్ ఇస్తున్నారని అంటున్నారు అవే అటువంటి చర్యలే అనేక ఇతర సందర్భాల్లో చూస్తుంటారు కొరడా పెట్టి కొట్టుకుంటారు తక్కువ తగులుతుందండి దెబ్బ సో దాన్ని దీన్ని దాన్ని వీళ్ళు మామూలుగానే ఉంటారు మళ్ళీ వీళ్ళకి ఏదో కావాలని ఆశిస్తారు అది చూసి పది మంది కొంచెం డబ్బులు ఇవ్వాలని ఆశిస్తారు సో డెఫినెట్లీ మీ అఘోరాలతో మీ ప్రయాణాన్ని గౌరవిస్తూ మీరు ఎలా అర్థం చేసుకున్నారు వాటిని అర్థం అనుకుంటున్నాను నేను మీకు మీకు ఫస్ట్ ఫండమెంటల్గా చెప్పింది ఏంటంటే మనం ఇక్కడ తెలంగాణ అఘోరీని చూస్తున్నాం కాబట్టి ఈ అఘోరీని మనం ఎప్పుడైతే జనరల్గా ఇప్పటి వరకు మనం స్పెషల్గా ఈ అఘోరీలో అఘోరాకు సంబంధించి కానీ అఘోరీలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఏమైనా ఒక గుర్తింపు ఉందంటే ఒంటి మీద ఒంటి మీద పూసుకున్నటువంటి భీభూధి అది ఏంటో తెలీదు నగ్నంగా ఉండడం ఈ రెండు తప్ప మిగతా ఏ కోణంలో అఘోర సాధన చేస్తున్నటువంటి ఒక ఒక వ్యక్తిగా నేనైతే అసలు ఒక్క లక్షణం కూడా చూడలేదు సో నేను చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఈ ఇట్లా ఉన్నారు కొంతమంది అయితే ఎంత వైలెంట్గా అంటే మీరు దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళని చూడలేరు అంత అగ్రెసివ్గా అంత అగ్రెసివ్ అంత అగ్రెసివ్ అంటే వాళ్ళ కళ్ళల్లో మీకు కనిపిస్తుంది వాళ్ళు చూసే చూపులో రెండోది వాళ్ళు పచ్చి బూతులు తిడతారు మీరు ఎక్కువ విసిగి ఉండి విసిగిస్తే మనం ఏమనుకుంటామంటే వీళ్ళు ఒక ఒక తపస్సు ఒక ధ్యానంలో ఉంటారు మేబీ వాళ్ళు ఆ టైంలో ఏ గాంజా మూడ్లో ఉన్నారో ఎటువంటి డిటాచ్మెంట్ స్టేట్లో ఉన్నారో తెలియదు మనం వెళ్ళినప్పుడు ఇరిటేట్ చేస్తే మేబీ ఈ పబ్లిక్ని అవాయిడ్ చేయడం కోసం ఆయన యాక్టివిటీ చేసి ఉంటాడని నేను అనుకున్నాను లేదు మీరు తప్పకుండా మీరు మీ బహుశా మీకు అది స్ఫురించి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కూడా తెలియదు మనకి కానీ మామూలుగా కూడా చాలా అత్యంత ఎవల్యూషన్ దాటిపై ఒక సమాధి స్థితిలో ఉండే మనుషులు వ్యక్తులు మహాపురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పుస్తకాలు చరిత్రలు చదివినా కూడా ఎక్కడో వాళ్ళకి సమాజంలో ఇముడని స్పెక్ట్రమ్ అవుట్ సైడ్ ఉండే బిహేవియర్ ప్యాటర్న్స్ చెప్తారు తిడతారు చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు కొట్టేస్తారు అవధూతల గురించి కూడా మనం చాలా గ్రేట్ మాస్టర్స్ గురించి చదివినప్పుడు చెప్తారు అది మరి అంటాం కదా మామూలుగా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని జయించడమే ఈ జీవితం యొక్క పర్పస్ అని మనకు చెప్పబడింది అక్కడికి వెళ్ళిపోయి ఒక జోన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఆశ్రయించి మనం వెళ్ళి నన్ను రక్షించండి అని కానీ లేకపోతే నన్ను ఈ సమస్యని తీసేయండి అని అడగడంలో ఆంతర్యం ఏంటి హౌ డు యూ ఫిక్స్ ఎయిట్ ఆన్ సమ్డి లైక్ దట్ అండ్ హౌ యు ప్రాసెస్ దిస్ హోల్ థింగ్ మీరు ఒక సైకాలజిస్ట్గా చెప్పారు మీరు నేను ఒక ప్యూర్ సైకాలజిస్ట్గా చెప్పాలంటే మీరు నాగసాధులు అవధూతలు అఘోరాస్ని వీళ్ళు మన దగ్గర నుంచి ఒక ఆర్డినరీ పర్సన్ వెళ్ళి వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూడడమే కాకుండా మీరు నార్మల్గా ఇది మతంతో సంబంధం లేకుండా అక్కడ ఒక పలానా దర్శనానికి వెళ్ళాలి ఆ దర్శనానికి వెళ్ళకపోతే మనకు టైం అయిపోతున్నాను లేకపోతే ఇంకోటి ఏదో ఒక క్యూరియాసిటీ ఎక్స్ట్రా క్యూరియాసిటీ వల్ల మనం తొందరగా వెళ్ళిపోవాలి అక్కడ అక్కడ ఉంటే అక్కడ లేదా ఒక విగ్రహం అక్కడ నుంచి మనకు మాయమైపోతున్నాను మనం ఇంకో పా వంటి తర్వాత వెళ్ళకపోతే అది ఎవాపరేట్ అయిపోతుందనేటువంటి ఒక ఎ ఎంతు ఉంటుంది చూడండి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో యాంగ్జైటీ ఇష్యూ ఉంటుంది మేడం ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ రైజ్ చేశారు ఈ దర్శనాలకు వెళ్ళేవాళ్ళు ధార్మిక పరమైన క్రియాకర్మలు చేసేవాళ్ళు ఆచరణ చేసేవాళ్ళు ఏ మతం వాళ్ళైనా ఇది ఒక్క మతానికి సంబంధం లేదు మొత్తం వీళ్ళందరూ కూడా యాంగ్జైటీ డిజార్డర్ అని నేను ద మ్యాసివ్ యాంగ్జైటీ అండ్ ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీస్ మాత్రమే వీళ్ళకి యాంగ్జైటీ ఎందుకంటే మీరు చెప్పండి మేడం అక్కడ ఏది ఉంది అక్కడ విగ్రహం అక్కడే ఉంటుంది వేల సంవత్సరాల నుంచి విగ్రహం అక్కడే ఉంది నువ్వు ఎందుకు తోసుకుంటూ పోవడం ఆంధ్రాలో మీరు గుర్తు ఉంటుంది ఒక ఒక ఎయిట్ ఎయిట్ నైన్ ఇయర్స్ కింద కుంభమేళను ఏదో జరిగింది కుంభమేళను సంథింగ్ ఏదో ఒక మేళ జరిగింది అక్కడ ఒక్కసారి గేట్స్ ఓపెన్ చేయగానే చాలామంది వెళ్ళారు కొంతమంది చనిపోయారు తొక్కిసలా వీళ్ళు వెళ్ళిన మోటివ్కి అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి మధ్యలో ఏముంది మేడం అన్వాంటెడ్ యాంగ్జైటీ అన్వాంటెడ్ క్యూరియాసిటీ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ సినిమా థియేటర్లో ఒక్కసారి మీరు గేట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రోజుల్లో మనం నుంచి టికెట్లు తొందరగా వచ్చేస్తే ఆ తర్వాత కాఫీ తాగొచ్చు బేకరీలో కూర్చోవచ్చు అనుకునే వాళ్ళ ఆలోచనకి వీళ్ళకి తేడా ఏమని చెప్పండి నేను మీరు సైకాలజిస్ట్కి అడిగారు కాబట్టి చెప్తున్నాను సైకాలజిస్ట్ ఏం చూసి అంటే ఎందుకు నా అంత యాంగ్జైటీ ఎందుకు అంత తొందర నీకు ఎమోషనల్లీ అన్స్టేబుల్ అని ఎందుకు చెప్పానంటే వీళ్ళు రీచువల్స్ని కూడా మీరు రీచువల్స్ని చూడండి లేదా ఈవెన్ మతం మారే వాళ్ళని కూడా చూడండి వాళ్ళకి అన్స్టెబిలిటీ ఉంటుంది ఎమోషనల్ అన్స్టెబిలిటీ ఒక మతం గురించి ఇంకో మతం గొప్ప చెప్పుకోవడం ఈ మా మతంలో ఇంతమంది చేరారు మా మతానికి వస్తున్నారు వీళ్ళని గొప్పగా చెప్పుకునే వాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం ఏముండదంటే వీడు ఈ మతంలో ఉన్నాడంటే వాడు వేరే మతం నుంచి వచ్చినాడు వర ఇంకో మతం కూడా అనేవాడు మీరు అన్నది రైటే బట్ ఐఎమ్ సేయింగ్ ఈ అవధూతల అండ్ మరియు అఘోరాల అవుట్ ఆఫ్ స్పెక్ట్రమ్ బిహేవియర్ని

పర్సనాలిటీ లేదని కదా వాళ్ళ పర్సనాలిటీ ఏమిటని మిమ్మల్ని అడుగుతున్నాను నేను అదే చెప్తున్నాను మేడం దట్స్ వాట్ నేను అదే పాయింట్కి వస్తున్నా నా పాయింట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు వాళ్ళు చూశాను కదా నేను మాట్లాడినప్పుడు నేను ఎవరు నమ్మటం లేదు కానీ నేను మాట్లాడినప్పుడు వాళ్ళలో ఫస్ట్ మనం స్టార్టింగ్ స్టేజ్లో అంటే వాళ్ళు కంప్లీట్గా మన కంట్రోల్లో తీసేసుకుంటారు మేడం వాళ్ళు వాళ్ళ కూర్చునే బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ ఎనర్జీ కానీ ఇట్లా వాళ్ళు ఐటు ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడితే త్రీ టు ఫోర్ అవర్స్ అసలు కళ్ళు చూపు ఇట్లా కొట్టకుండా మాట్లాడిన వాళ్ళు కూడా నేను చూశాను అంటే కళ్ళు ఇలా కొట్టకుండా నిమిషాలు నిమిషాలు మాట్లాడిన వ్యక్తులు చూశాను అలా అలా ఉంటారు అట్లా ఇట్లా ఐలైట్ కొట్టకుండా అలా మాట్లాడుతూనే ఉంటాడు కొంచెం సేఫ్ అయ్యాక మీకు భయం కూడా స్టార్ట్ అవుతుంది వీడేమో ఏస్తాడేమో సో నేను చూసింది ఏంటంటే మీరు మాట్లాడిన తర్వాత మీరు వాళ్ళని ఎలా డ్రైవ్ చేయగలుగుతారు లేదా మీరు యుల్ బీ డ్రివెన్ ఐదర్ యు ఆర్ డ్రివెన్ ఎల్స్ యూ ఆర్ ట్రైంగ్ టు డ్రైవ్ దెమ్ అండ్ యూ ఫీల్ దట్ ఫెనామిన్ వెదర్ యు ఆర్ డ్రైవిన్ ఆర్ యుర్ డ్రైవింగ్ ఇస్ అ మెటాఫిజికల్ ఎలిమెంట్ ఇట్ ఈస్ నథింగ్ కాన్షియస్ ఇట్స్ అన్కాన్షియస్ ఆర్ అ మెటాఫిజికల్ ఎలిమెంట్ నేను సైకాలజిస్ట్ కాబట్టి సైకాలజిస్ట్గా ఒక ఆర్డినరీ పర్సన్ తేడా ఉంటుంది అంటే మా అబ్జర్వేషన్ సెన్స్ స్ట్రాంగ్ ఉంటుంది మేడం మేము అబ్జర్వేషన్స్ అంటే ఒక పక్కన నీళ్ళలో దిగినట్టుంటుంది తడి అంటకుండా ఉన్నట్టుంటుంది అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు క్యారీ అవుతున్నారా మేము క్యారీ అవుతున్నామా అన్న అబ్జర్వేషన్ సెన్స్ మాకు స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ పర్సెప్షన్ ఏముంటుందంటే వీళ్ళందరూ కూడా ఈ ఆబ్జెక్టివ్ వరడ్లో పేరు డబ్బు లేదా పదవులు ఈ బ్యాచ్ వాళ్ళే వస్తారు వాళ్ళ దగ్గరికి ఎందుకంటే వాళ్ళు కోరికలతోనే వస్తారని మీరు ఒక టైం మాట్లాడిన తర్వాత మీరు ఏ కోరిక లేదు మీరు శూన్యంలాగా మీరు కనపడ్డారనుకోండి అప్పుడు వాళ్ళ నుంచి రియాక్షన్ మీరు చూడవచ్చు అది రెండు గంటలు పట్టచ్చు ఆరు గంటలు కూడా పట్టచ్చు మీ ఓపిక ఉండాలి సో నేను చూసింది ఏంటంటే వాళ్ళ అన్కాన్షియస్ మైండ్లో కూడా దే హ్యావ్ సమ్ ఎమోషన్స్ దే హ్యావ్ సమ్ ఫీలింగ్స్ బట్ వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏమనుకుంటారంటే మనం ఒక ఎనర్జీని ఈ సృష్టిలోకి అంటే మనం స్ప్రెడ్ చేస్తే వాళ్ళు అనుకుంటారు మేడం ఈ ధర్మాన్ని కాపాడాలనో లేకపోతే వాళ్ళకి ముక్తి రావాలనో లేకపోతే ఈ దేశంలో జరుగుతున్నాయి సపోజ్ ఈ దేశం ఏమైనా చాలా కరువు కాటకాల్లో ఉంది దేశానికి ఏదైనా ప్రమాదం ఉంది ధార్మికపరమైన ధర్మపరమైన ప్రమాదం ఉంది వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ ఎనర్జీని మనం గాలిలోకి పొగ వదులుతాం చూడండి అట్లా ఎనర్జీని వాళ్ళు స్ప్రెడ్ చేసి ఈ ధర్మాన్ని మనం కాపాడుతున్నాం అక్కడ నుంచి అని శ్రీకాళ నుంచి అని ఒక నమ్మకంతో ఉంటారు మేడం నేను ఆ ఎమోషన్స్ అని వాళ్ళు చూశాను అది పర్ఫెక్ట్ మీరు చాలా అనుభవంతో చెప్తున్నారు నాగనాథ్ గారు మరి మీరే చెప్పారు కదా అంటే వాళ్ళకి ధర్మంతో ఏదో ఒక ఇలా జరిగినప్పుడు దే గెట్ ఎమోషనల్ రియాక్ట్ అది బయటికే ఒకలా ఎలా వస్తుందో చెప్పలేమని ఇప్పుడు మొన్న అఘోరి తిరుగుతున్నప్పుడు ఆవిడ ఆవిడ ఎమోషన్స్ కూడా రకరకాలుగా ప్రకటితమయ్యాయి ఆత్మార్పణ చేసుకుంటానని ఏడ్చారు మళ్ళీ ఇంకోటని ఇంకోటని ఈవిడ అసలు అఘోరియే కాదు అఘోరా కాదు అని చెప్పి మీరు అన్నారు దానికి అదే కంటిన్యూ అవుతుందా మీ అనాలిసిస్ ఇప్పటికే మేడం ఎందుకంటే మనం రీడ్ చేసేది అన్కాన్షియస్ మేడం మీరు మీకు అన్కాన్షియస్ మైండ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది మన లైఫ్లో మేజర్ పెయిన్స్ చైల్డ్హుడ్లో మేజర్ పెయిన్స్ అన్నీ కూడా మన అన్కాన్షియస్లో ఉంటాయి ద ఎథియరెన్స్ ఆఫ్ ద అన్కాన్షియస్ మైండ్ అకార్డింగ్ టు ద సైకాలజీ యువర్ పెయిన్ అండ్ డిస్టెన్స్ అండ్ అగైన్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ యువర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఇవి ఎక్కువగా మీకు తెలియని స్థితిలో అవి నిర్జీవంగా బరిడేలా ఉంటాయి అవి ఎప్పుడు బయటకు వస్తాయి అన్నది మీ కమ్యూనికేషన్ వల్ల మీ అగ్రెషన్ వల్ల మీలో జలసి వల్ల మీ అన్ అన్కాన్షియస్ మైండ్ ఎక్కువ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకటి మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు మీ ఇంగిత జ్ఞానము మీ ఎన్విరాన్మెంటల్ సెన్స్ పోతుంది మీకు అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలియదు బికాస్ వెన్ యూ ఆర్ కాన్షియస్లీ కంట్రోల్డ్ వెజ్ అన్కాన్షియస్ కరెక్ట్ రైట్ సో మీ అన్కాన్షియస్ మైండ్ ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుంది సమాజాన్ని ఎన్విరాన్మెంట్ అంటే ఒకటి మీకు నచ్చంది ఏదైనా జరుగుతుంది లేదా మిమ్మల్ని ఎవరైనా శాసిస్తున్నారు మీ శరీరాన్ని కానీ మీ ఆలోచన నిర్బంధిస్తున్నాడు మీరు ఈ అగోరిలో చూసినవన్నీ అవే పోలీస్ డిపార్ట్మెంట్కి అగెన్స్ట్ ఎలా మాట్లాడిందో మీరు చూశారు పబ్లిక్ ఎట్లా ఎట్లా అడ్ర చేసిందో చూశారు మీడియాని ఎట్లా రిప్రజెంట్ చేసిందో మీరు చూశారు కానీ అందులో ఆమె యాక్షన్ ఓరియంటెడ్ ఏంటి చేసిందని చెప్పండి పెట్రోల్ డబ్బా వేసుకొని తిరిగి కూడా వారం రోజులు దాటిపోయింది మళ్ళీ నేను ఆ పెట్రోల్ డబ్బా కొనుక్కొచ్చింది నేనేమంటానంటే యాక్షన్ మేడం ఆమె చనిపోవాలి అనుకుంటే ఒక వీడియో కెమెరా పెట్టి పెట్రోల్ పోసుకొని చనిపోతే కూడా అది పెద్ద ఇది అవుతుంది కానీ ఆమె చనిపోవడం వల్ల ధర్మానికి ఏ రకంగా లాభము అన్నది ఆమె ఆమె మైండ్ తీసుకోవట్లేదు వాట్ మై పాయింట్ అదే మీరు టెన్త్ ఫ్లోర్ నుంచి దూకాలనుకుంటారు మేడం ఇన్ఫాక్ట్ తీసుకో తీసుకుంటోంది కాబట్టి మైండ్ తీసుకుంటోంది కాబట్టి ఉపయోగం లేదని కాన్షియస్ మైండ్ రిజెక్టింగ్ కరెక్ట్ పట్ల పాయింట్ ఇప్పుడు టెన్త్ ఫ్లోర్ నుంచి సరదాగా దూకుదామనుకుంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది మేడం చెప్పండి చేయదు ఎందుకు వల్ల ఉపయోగం ఉపయోగం కాదు కాన్సిక్వెన్సెస్ చెప్తుంది సో ఇక్కడ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంది కాబట్టి దట్ వెరీ స్మార్ట్ వాట్ ఎందుకంటే మీ కాన్షియస్ మైండ్గా సెన్స్ పోయినప్పుడే మీరు ఏదైనా చేస్తారు ఇప్పుడు వాడెవడో మీరు చూసే ఉంటారు పులి బోన్లోకి వెళ్ళాడు ఆ పులి వాడిని చంపేసింది మన రీసెంట్గా మన హైదరాబాద్లోనే ఎక్కడ జరిగింది మన ఇండియాలోనే జరిగింది ఒక ఇన్సిడెంట్ వాడు ఎందుకు ఎందుకు చనిపోయాడు వాడు బికాజ్ ఈ వాజ్ ఈ వాజ్ ఇంటాక్సికేటెడ్ వాడు ఆల్కహాల్ తీసుకున్నాడా డ్రగ్ తీసుకున్నాడా తెలియదు సో వాడు ఈ లాస్ట్ ఇస్ కన్సెస్ అండ్ వాడు ఏమనుకున్నాడు వాడికి ఆ టైంలో ఏమనిపించింది వాడు సబ్కాన్షియస్లో ఏమనిపించింది వాడు ఏదో సినిమాలు చూసి ఉంటాడు పూలని సింహాలని ఒక చేత్తోని హ్యాండిల్ చేసింది ఆ ఇమాజినేషన్ ఆ మోడ్లో వెళ్ళి వాడు అట్లా హ్యాండిల్ చేయడానికి వెళ్ళాడు అక్కడ రివర్స్ అయింది సో ఇక్కడ ఏంటి మీకు షీఈస్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ షీ డూయింగ్ వాట్ షీజ్ స్పీకింగ్ హౌ పీపుల్ ఆర్ రెసిప్రోకేటింగ్ హౌ పీపుల్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ దిస్ లేడీ అండ్ హౌ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ అటెన్షన్ త్రూ దిస్ లీగాలిటీస్ అండ్ ఆల్ సో షీఈ్ ఎంజాయింగ్ ఆమె ఎంజాయ్మెంట్కి రీజన్ ఏంటి అంటే అది ఆమె ఓన్ నేచర్ ఆమె అది పర్సనాలిటీ అమ్మది దట్ ఈస్ హర్ పర్సనాలిటీ సో ఆ పర్సనాలిటీకి అండ్ ఆ నేచర్కి ఒక కాన్షియస్నెస్ ఉందంటారు షీ అవేర్ స్ చూసాం ఇది ఒకటి లామినేటెడ్ మీ కార్ మీద మీ ఫోటో లామినేషన్తో ఉందా చెప్పండి ఎంత క్రియేటివ్ థింకింగ్ కావాలి దానికి చెప్పండి డబ్బులు కావాలా లేదా మరి ఇప్పుడు చాలామంది ఏమంటారు ఎవరిచ్చి ఇచ్చి ఉంటారు డబ్బులు అంటే ఇలాంటి కార్యక్రమాలకి మేడం ట్రాన్స్జెండర్ మీరు ఒకసారి ఢిల్లీ ట్రైన్ ఎక్కండి హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్ ఎక్కండి మీకు ఎవరు డబ్బులు ఇచ్చింటారో నేను చెప్తే కూడా ట్రాన్స్జెండర్స్ మళ్ళీ హట్ అవుతారు హైదరాబాద్ టు ఢిల్లీ మీరు ట్రైన్ ఎక్కండి మీకు తెలుస్తుంది ట్రాన్స్జెండర్స్ అండర్ అందరిని అనట్లేదు నేను హానెస్ట్లీ సెయింగ్ ఒక ట్రాన్స్జెండర్ డబ్బు సంపాదించాలనుకుంటే మీకు బాంబే కల్చర్ తెలుసా మీకు బాంబేలో కల్చర్ ఉంది తెలుసా మీకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు అక్కడ బిజినెస్ పీపుల్ అంతా ఎవరిని హైర్ చేసుకుంటారు రాత్రి పూట ఆ ఒక్కరోజు రాత్రి వాళ్ళు అక్కడ ఏ వ్యక్తితో ఏ ఏ జెండర్తో అక్కడ నైట్ కలిపితే వాడికి సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అనేటువంటి నమ్మకము మూర్ఖత్వం ఉన్నటువంటి సమాజం మహారాష్ట్రలో మీకు అనిపిస్తుంది అంటారా మేడం మీరు బాంబేలో ఉంటే మీకు తెలుస్తుంది థర్టీ ఫస్ట్ డిసెంబర్లో మీకు ట్రాన్స్జెండర్ ఎవరు సర్వీస్ టు సొసైటీ మేడం హైడింగ్ కొంత జరుగుతుంది మేడం అంటే తెలియకుండా కొంత జరుగుతుంది మేము మహారాష్ట్రలో చెంబూర్లో ఉన్నాం మేడం ఆల్మోస్ట్ నైన్ మంత్స్ ఉన్నాం చెంబూర్ అంటే మీకు తెలిసే ఉండి ఉంటుంది ఈ ఎంత మాఫియా వీళ్ళు ఉంటారు చూడండి చోటా రాజన్ వాళ్ళందరూ చోటరాజన్ వీళ్ళందరూ అక్కడ చంబూరే మీకు మెయిన్ మాఫియా అంతా చంబూరులోనే ఉంటుంది సో అక్కడ వాళ్ళు డ్యాన్స్ బార్లు పబ్లు ఇవన్నీ కామన్ ఉంటుంది అక్కడ కల్చర్ అక్కడ సో అక్కడ అక్కడ చాలామంది బిజినెస్ పీపుల్ అంటే మనకు తెలిసిన బిజినెస్ పీపుల్ కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు నన్ను కలవకు ఆ రోజు నేను ఎవరిని గలవనని చెప్తారు ఎందుకు అంటే చెప్పారు చెప్పారనమాట వాళ్ళు ఒక ట్రాన్స్ ఆ రోజు నైట్ హైర్ చేసుకుంటారు వాళ్ళు ఎందుకు చేసుకుంటారు కాళ్ళు పట్టుకుంటారా పూజ చేస్తారా వాళ్ళు మనకు తెలియదు బట్ స్పెండింగ్ థర్టీ ఫస్ట్ నైట్ మేక్స్ దెమ్ సో ఫర్చునేట్ అండ్ లక్కీ

ఇప్పుడు మేడం చూడండి ఇప్పుడు మనం మన స్మార్ట్ వాచ్ ఉంది స్మార్ట్ వాచ్లో మనము స్క్రీన్స్ ఎవరు మనం వన్ మీద పెట్టుకుంటామో లేదా మనకు నచ్చిన దేవుడిదో లేకపోతే మనం వచ్చిన వాడిదో పెట్టుకుంటాం సో ఇది అ చాయిస్ మేడం ఇదిలో ఎవరు ఫోటో పెట్టుకోవాలన్నది మన ఛాయిస్ ఈ చాయిస్ వెనక మీకు ఎటువంటి అటాచ్మెంట్ ఉంది అన్నది మీకు తెలియదు ఇప్పుడు ఈ వాచ్ నేను ఫ్రీగా ఇచ్చామంటే ఎందుకు ఇస్తాను మేడం ఎవరైనా వాచ్ మీద నాకు ఏదైనా స్క్రాచ్ పెట్టినా ఐ ఫీల్ సో ఫ్రెండ్ అరే ఏంటి నా వాచ్ అట్లా అట్లయింది మళ్ళీ దీని కొత్త స్క్రీన్ ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే చేసిందో ఆమెకి ఏ అటాచ్మెంట్ లేదా అనిపిస్తుంది మీకు చెప్పండి అజ్ అ జస్ట్ సివిలియన్ చెప్పండి తప్పకుండా ఐ మీన్ అలా అయితే అనిపించలేదు అటాచ్మెంట్ లేనట్టు అయితే అనిపించలేదు ఫింగర్స్ చూశారు కదా ఆమె నెయిల్స్ నెయిల్ పాయింట్ ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్క కలర్ ఉంది లిప్స్టిక్ ఉంది ఇవన్నీ ఏమి ఇండికేట్ చేస్తున్న చెప్పండి సాధననా లేకపోతే రోదన రోదన అయితే ఆమెకి ఏమనిపిస్తుంది ఆమెకి తెలియకుండానే ఆమెకి ఐడెంటిటీ ప్యాషన్ ఉంది షీ సఫరింగ్ విత్ ఐడెంటిటీ ఆ ఐడెంటిటీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్నది మన మనకి అర్థం కానటువంటి స్థితిలో ఆమెకుంది మనకు అర్థం కాని స్థితిలో ఆమెకుంది తెలంగాణ ఉద్యమాలు జరిగేటప్పుడు కూడా నేను కూడా కిరోసిన్ పోసుకొని చనిపోతే నాకు కూడా కేసీఆర్ అన్న వస్తాడు హరీష్ రావు అన్న వస్తాడు ఏడుస్తాడు నా కోసం టీవీలో వస్తుంది నా ఫ్యామిలీ ఎంత వస్తుంది అనుకునే వాళ్ళు ఎంతమంది లేకుండా అప్పుడు చెప్పండి ఒక ఐడెంటిటీ ప్యాషన్తో అవుతున్న ఏంటి యాక్ట్స్ ఇవన్నీ అంటారు అయితే నేను మీరు సైకాలజిస్ట్గా కూర్చోబెట్టారు కాబట్టి నా పర్సెప్షన్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ ఈమె మిమ్మల్ని కూర్చోబెట్టండి సార్ ఒకటి ఆనెస్ట్లీ మీరు సైకాలజిస్ట్తో పాటు మీరు అఘోరాలతో అండ్ ఈ సాధన సాధకులతో మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను నాకున్న ఫ్రెండ్స్ అంతా అంటే ఫ్రెండ్స్ పరిచేస్తులు సాధకులు వీళ్ళందరూ మీరు ఒకసారి గణనం అంటే గణాంకాలలో తీసుకుంటే మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ నేను సన్యాసులతోనే ఎక్కువ నా అసోసియేషన్ ఉండే అంటే ఈ సన్యాసులు అంటే ఎలాంటి వాళ్ళు మొబైల్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇలా కాదు ఇప్పుడు నేను కలుస్తాను వాడు మళ్ళీ ఎప్పుడు కలుస్తారో తెలియదు అదే పదకొండు సార్లు మానస సరో సరోవరం కూడా నాతో పాటు ఒక టైం ఒక డ్యూరేషన్ లెవెన్ టైమ్స్ మానస సరోవరం వెళ్ళాడు మీరు వెళ్ళారు ఆహా అతను వెళ్ళిన అతను చెన్నైలో కలిశాడు సో కొంత టైం నేను అతనితో కూడా గడిపాను అక్కడ సో వాళ్ళందరూ ఈ పుస్తకాలు చదివి వచ్చిన వాళ్ళు కాదండి నేను ఎవరితోనూ ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేశానంటే ఆలోచన నుంచి జీవితాన్ని ఒక ఒక డైరెక్షన్ని ఒక డిసిప్లైన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అది మీకు గురువు గారు ఎవరు తల్లిదండ్రులు పుస్తకాలు ఎక్కడ దొరకవు మీకు అలాంటి సాధకులని నేను చూశాను వాళ్ళకున్న డిసిప్లిన్ ఉన్నటువంటి స్థితిప్రజ్ఞత వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంత్ నేను చూసింది ఏంటంటే మేనిఫెస్టేషన్ వాళ్ళు మీకు ఏదన్నా ఒకటి జరగాలనుకున్నప్పుడు వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తే మీకు జరుగుతుంది అంటే అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్న వాళ్ళని చూశాను ఇప్పుడు వీళ్ళని చూస్తే ఎట్లుంటుంది మేడం వాళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో తెలియదు వాళ్ళు కానీ వాళ్ళ ఫేస్లో ఎప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది అనవసరంగా మాట్లాడారు అనవసరంగా దేనికి రెస్పాండ్ గారు వంద మందిలో ఉన్నా కానీ మీకు తెలిసిపోతుంది ఎంత బాడీ డిసిప్లైన్ మైండ్ డిసిప్లైన్ ఎలా ఉంటుందని మీకు తెలిసిపోతుంది అలాంటి వ్యక్తుల్ని మీరు చూసి నాగసాధుల్ని చూసి ఆ చూసి వీళ్ళ గురించి మనం మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందో చెప్పండి మీరు ఇమాజిన్ మీరు ఇమాజిన్ చేయండి ద క్వాలిటీ ఆఫ్ ద స్పిరిచువల్ సాధన వాళ్ళు కూడా ధర్మం కోసమే ఆలోచిస్తారు మేడం వాళ్ళు వాళ్ళ అడవుల్లో ఉన్న కొండల్లో ఉన్న వాళ్ళకి మెయిన్ థింగ్ ఏముంటుంది అంటే దీ దేశము ధర్మం అన్న ఎమోషన్ వాళ్ళకు ఉంటుంది లేకపోవడం నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని చెప్పండి వెన్ అంత మీరు శరీరాన్ని కూడా త్యజించి కంప్లీట్గా కాన్షియస్నెస్ నుంచి ముక్తి నిర్వాణ పొందే స్థితికి వెళ్ళిన వాళ్ళకి దేశం అనే సరిహద్దులు ఎందుకు ఉండాలి మానవాళి అని ఎందుకు ఉండకూడదు సృష్టి అని ఎందుకు మీరు చూడ చూడండి ధర్మంలో కూడా హిందూ ధర్మంలో కూడా మనకు వచ్చిన అంటే మూడు ఆది వారు కావచ్చు ఇక్కడ మధ్వాచార్యులు వారు కావచ్చు అండ్ అలాగే మనకి అంటే మూడు స్కూల్స్ ఆఫ్ థాట్లో కూడా ద్వైతం అద్వైతం విశిష్టం ద్వైతం అద్వైతం విశిష్ట అద్వైతం మూడిట్లో కూడా వాళ్ళు మానవాళికి ఆలో ఆలోచించారు తప్ప కేవలం భారతదేశానికి ఆలోచించలేదు కదా మానవాళి సృష్టి సర్వప్రాణి సేవ అని చెప్పారు తప్ప మీరు మీరు అనుకుంటున్నారు వాళ్ళు దేశాలు ఉన్నాయని మీరు నమ్ముతారు అనుకుంటారు వాళ్ళు అదే చెప్తున్నారు వాళ్ళు దేశాలకి సార్ లేవని వాళ్ళంత దేశాలు ఏర్పడ్డాయి అంటారు వాళ్ళు మీరు గుర్తుపెట్టుకుని నాగ సాధువులు అనేది ఏంటంటే అసలు ఈ సృష్టి మొత్తం కూడా ఒక ఎనర్జీ మీద ఉంది ఈ ఇప్పుడు ఇప్పుడు దేశాలు ఖండాలు ఏవైతే అనుకుంటున్నారో ఇవన్నీ ఏర్పడినాయి అంటే మనిషి యొక్క రాజకీయ స్వార్థం దృక్పథం నుంచి ఏర్పడ్డవే అని మాట్లాడతారు వాళ్ళు అంతే తప్ప ఈ భూమి అంతా కూడా ఒకటే ధర్మం ఉండిందని నమ్ముతారు వాళ్ళు అవును వాళ్ళంతా ఒకటే ధర్మం నమ్ముతారు నేను మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళు వ్యక్తపరిచినటువంటి విషయాలు ఇవాళ మనం తెల్లతోలు వాళ్ళని చూస్తున్నాము వాళ్ళని చూస్తున్నాం వీళ్ళని చూస్తున్నాము అన్నది అది జస్ట్ టైమింగ్ అంతే ఈ ఈ దేశం ఈ భూమి యొక్క గొప్పతనం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఋషితత్వం గొప్ప సంస్కృతి మన భారతదేశం అందుకే మనకి ఇన్ని ఇన్ని ఫామ్స్ వచ్చాయి అద్వైతము నేనే అహం బ్రహ్మస్మి అనే అక్కడి నుంచి మొదలుకుని మీరు నేను వేరు భగవంతుడు వేరు అనే ద్వైతం కూడా వచ్చింది అన్ని ఆపర్చునిటీస్ అంత ఇచ్చే ఫ్రీడమ్ ఇచ్చే సనాతనం అనేది మనకెందుకు దేశ సరిహద్దులు ఉండాలి ఎవరు ఒక వాళ్ళకి దేశ సరిహద్దు భారతదేశం కాదు మేడం అది వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రపంచం అంతా కూడా ఒక రోజు సనాతన ధర్మంలో ట్రాన్స్ఫార్మ్ అవుతుందని అవుతారు వాళ్ళు ఇవన్నీ చెప్పామనుకోండి వేరే మతస్థులకు వాళ్ళకు బాధ కలగచ్చు కానీ నేను వాళ్ళతో షేర్ చేసుకున్నది మాత్రమే చెప్తున్నాను వాళ్ళు ఎంత ఎంత కూడా టైం బింగ్ అనమాట అంటే ఎట్లా వచ్చిందో అట్లా పోతుంది వీళ్ళు ధర్మాన్ని వాళ్ళు ఏమంటున్నారు కదా సార్ మీకు చాలామంది సనాతన ధర్మం సనాతన ధర్మం పరిరక్షణ కొన్ని రోజులైతే ధర్మం ఉండదు అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఒకవేళ సనాతన ధర్మానికి ఇంకా కొంచెం ఏమన్నా చెదలు పట్టిందంటే అప్పటికే సృష్టి సృష్టి మొత్తం మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ నాశనం అయిపోతుందని చెప్తున్నారు వాళ్ళు ప్రకృతి అల్టిమేట్గా సనాతన ధర్మాన్ని కాపాడేది ప్రకృతి అని చెప్పాడు మేడం ఒక ఆయన అంటే ఏంటి ఫ్లడ్స్ వచ్చో భూకంపాలు వచ్చో వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యో ఇవి ఇట్లా టెక్నికల్గా చెప్పలేదు మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రకృతి అంటే ఏంటి మేడం భూమి అంటే మేజర్ పార్ట్ భూమి గాలి అంటే మనం రోజు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్యలు అంటే భూమి నీరు గాలి ఈ మూడు ధర్మాన్ని కాపాడుతుంది ఎందుకు కాపాడుతుందంటే మన ఋషులు ఈ విశ్వానికి ఇచ్చినటువంటి ఆ మొత్తం దాని ఏమంటారు మనం ఆక్సిజన్ అంటాం చూడండి ఈ విశ్వానికి ఇచ్చినటువంటి ఆయువు మన 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 ధర్మం చెడిపోవడం ఏంటి అని ఆరుగు చేశారు వాళ్ళు కాబట్టి ఈ భారతదేశము ధర్మము బౌండరీస్ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు దే సెట్ ద హోల్ యూనివర్స్ ద హోల్ మనకు మనం గ్లోబల్గా చూసుకుంటా కూడా అంతే మానవాళ్ళు రెండోది ఇదే ధర్మం కాపాడుతుంది దీనికి గినక ఎక్కడ చిల్లు పడిందంటే అప్పటికే సృష్టి మొత్తం డెమాలిష్ అయిపోతుంది అయిపోయి ఉండొచ్చు అని వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు మీరు చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మొన్న మాట్లాడుతున్నప్పుడు మీతో ఒకటి బయటపడింది ఏంటంటే సైకియాట్రీ పరిధిలో ఈ అంటే ఆడ్ బిహేవియర్స్ కావచ్చు కొంచెం డెల్యూజనల్ బిహేవియర్స్ కావచ్చు దానికి సిజోఫినియా అని ఆ ఫ్యామిలీ నుంచి బైపోలార్ అని ఇంకోటిని ఇంకోటండి పేర్లు పెట్టాం కానీ చాలా బిహేవియర్స్ మనకి అర్థం కావు అర్థం కానీ స్పెక్ట్రంలో బయట ఉన్న వాళ్ళందరినీ మనం ఆ పిచ్చోడా అంటాం మామూలుగా మీరు ఎలా చూస్తారు ఈ రెండింటినీ కలగలిపితే సైక్యాట్రీ పరిధిలో అందరినీ చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాయి చాలా మందికి ఉదాహరణకి కల్లో చాలా సందేశాలు రావడం మొదలుకొని వెళ్ళిపోతాయి అండ్ అందులో మీరు ఒక మిస్టిక్ సైన్స్ని డీల్ చేస్తారు విచ్ ఇస్ అస్ట్రాలజీ అస్ట్రాలజీ ఈజ్ అ మిస్టిక్ సైన్స్ అంటే దెర్ ఇస్ మిస్ట్రీ ఇట్ మిస్టిసిజం ఇన్ఇట్ అండ్ ఆల్సో ఇట్స్ అ సైన్స్ నేను మీరు అడిగిన క్వశ్చన్కి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఒకటి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ కెమెరామెన్ నమ్మినా నమ్మకపోయినా నేను టూ థౌజండ్ త్రీ ఆగస్ట్లో గురుపదేశం తీసుకున్నాను నేను గురుపదేశం తీసుకున్న దాంట్లో నేను తీసుకున్నది అంటే వేదిక్ మనకు వేదిక్ సైకాలజీలో ఏముందంటే వాట్ ఎవర్ యు ఆర్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ పర్సెప్షన్ ఇట్ ఈస్ డ్యూ టు యువర్ ఫుడ్ అని చెప్పి ఉంటుంది మీరు తినే ఆహారం నుంచే మీ మనసు మీ ఆలోచన బుద్ధి అంతా ఏర్పడుతుంది అని చెప్తాను సో నేను ఒక ఇరవై ఏళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది సో నేనైనా వంట చేసుకొని తింటాను లేదా అత్యవసర అత్యవసర పరిస్థితులు ఫారెన్ అటు వెళ్ళినప్పుడు ఏదైనా సాత్విక ఆహారం అది ఒక టైం తింటాను సో నేను ఎప్పుడెప్పుడు తినాల్సి వచ్చిందో ఆ వంట మనిషి ఉంటారు కదా ఆ వంట మనిషి వంట చేసిన తర్వాత నేను ఆ రోజు వన్ టూ డేస్ తినాల్సి వస్తుంది కదా మనకి ఎట్లన తిన్నప్పుడు నేను నెక్స్ట్ డే వెళ్ళి ఆ వంట మనిషికి నాకు ఎట్లాంటి డ్రీమ్స్ వచ్చినాయి నా బాడీలో కెమికల్ రియాక్షన్ ఎట్లా మారుతుంది నా రొటీన్ థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది నా అగ్రెసివ్ బిహేవియర్ ఎట్లా ఉంది నాలో ఉన్నటువంటి ప్యాసివ్నెస్ ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో మూడ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మూడ్స్ మూడ్స్ ఉంటాయి మీ ఎంతూజియాజమ్ ఎక్స్టసీ మీ హ్యాపీనెస్ మీ జాయ్ఫుల్నెస్ కమ్యూనికేషన్ ఎంపతి ఇవన్నీ మనకి రోజు మన కంట్రోల్లో ఉండేవి ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే ఒక సాధన ద్వారా నేను వెళ్ళి వాళ్ళని అడిగాను నాకు వచ్చిన డ్రీమ్స్ని నాలో వచ్చిన కెమికల్ రియాక్షన్ చేంజెస్ అయిపోతున్నాయి వాళ్ళు వెళ్ళి అడిగా అనమాట అందులో ఒక ఎగ్జాంపుల్ ఏముందంటే ఒకరోజు నాకు చాలా వైలెంట్గా అయిపోయింది ఆ బిహేవియర్ థాట్స్ అన్నీ కూడా డ్రీమ్స్ అట్లా వచ్చినాయి నేను ఆ వంట మనిషి దగ్గరికి వెళ్ళా ఇంకా చూద్దాం ఒక వన్ టూ డేస్ అని అవే కంటిన్యూ అవుతున్నాయి నేను అడిగాను నువ్వు ఏమన్నా గొడవలు పడ్డావా ఎవరితో గొడవలు పెట్టుకుంటున్నావా కొట్టావా అవన్నీ అడితే వాడు చూస్తే స్మైల్ బ్యూటిఫుల్ స్మైల్ అసలు వాడు వాడు అసలు వాడు కొడతాడు అన్నట్టు కొడలేడు ఇంతే ఉంటాడు హైట్ వాడు భార్యను కొట్టిన కేసులో ఫారెన్లో వాడు భార్యను కొట్టిన కేసులో మూడు రోజులు పోలీస్ స్టేషన్ నుండి మళ్ళీ ఇదే హోటల్ ఓనర్ వెళ్ళి వాడిని తీసుకొని వచ్చాడు పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తుంది ఆల్మోస్ట్ వీడు అటెంప్ట్ మర్డర్ దాకా పోయాడు అబ్బా భార్యను కొడితే కేసు పెట్టింది బట్ ఏదో ఒకటి అక్కడ మేనేజ్ చేశారు సో నేను ఇలా ప్రతి ఒక్కళ్ళతోని ఎవరైతే వంట చేస్తారో నేను వెళ్ళి కనుక్కున్నది మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ అక్యురేట్గా ఉంది మేడం అంటే నేను నా ఫీలింగ్ ఏదైతే నా ఫీలింగ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్టర్ హ్యావింగ్ ద ఫుడ్ వాజ్ మేడ్ బై ఏ పర్సన్ సో అక్కడ మనకి మనకి వేదంలో కూడా ఏం చెప్తుంది మనకు తినేవాడు వంట చేసేవాడి భావం ఏదైతే ఉంటుందో అది తినేవాడి మీద కూడా ప్రభావం ఉంటుందని మనకు కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి సో నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను ఇది ఎక్స్పీరియన్స్ అయ్యానని చెప్పి మా సైకాలజిస్ట్లకు చెప్తేనే వాళ్ళు పైనుంచి కింద చూసి వీడికి ఏదో కొంచెం వీడికి ఏదో ఎగ్జామ్షన్ స్టార్ట్ అయినది అనుకుంటాం బట్ దిస్ ఈజ్ ఎ వెరీ లాజికల్ లాజికల్ ఎక్స్పీరియన్స్ నేనే వచ్చి మీకు చెప్తున్నాను మేడం మీరు ఇట్లా మీ మీకేమైనా ఇప్పుడు ఇప్పుడు మీరేమైనా ఇట్లాంటి ట్రోమా కానీ ఇట్లాంటి వెంటలే కానీ ఏమైనా అండర్ అవుతున్నారా అని నేను క్రాస్ చెక్ చేస్తున్నా నేను క్రాస్ చెక్ చేసిన చాలా మటుకు సందర్భాల్లో అరవై శాతం టాలీ అయింది వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు వాళ్ళు డిప్రెస్డ్ ఉన్నారా ఎలా ఉన్నారా అన్నది సో అది చెప్తే అది వినడానికి ఎలా ఉంది అది అది ఒక వ్యక్తి యొక్క సబ్జెక్టివ్ అనాలిసిస్ సబ్జెక్టివ్ ఒపీనియన్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ సైంటిఫిక్ అంటే ఇట్ ఈస్ నాట్ జనరల్ విత్ ఎవ్రీవన్ నా లాగా ప్రాక్టీస్ చేసినోడికి కూడా సేమ్ అదే ఎక్స్పీరియన్స్ ఉండాలని ఏం లేదు అన్లెస్ అన్ అంటిల్ ఈ కమ్స్ అవుట్ ఆఫ్ విత్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఈ షేర్ విత్ వరల్డ్ సో నాకు ట్వంటీ ఇయర్స్ దాటిపోయింది సో నాకు ఎంత ఆకలి వేసినా మీరు నాకు నచ్చిన వంట అక్కడ పెట్టినా నా నుంచి లాలాజలం కూడా రాదు దట్ ఈస్ వాట్ ఈస్ మై స్టేట్ నేను ఎవరికైనా చెప్తే వీడు కంట్రోల్ చేసుకుంటున్నాడేమో వీడు సాప్ సపరేట్గా వెళ్ళి ఇంట్లో చికెన్ బిర్యానీ తీసుకపోయి ఇంట్లో తింటున్నాడే ఇట్లాంటి మా ఫ్రెండ్స్ సెటైల్ వేస్తుంటారు ఎవడో ఒకడెవడో చికెన్ బిర్యానీ తింటుంటే వెనక నుంచి చూస్తే నేను నాలాగా ఉన్నాడమ్ వీళ్ళు వెళ్ళాను మట్టుకున్నాను సో కామన్ మ్యాన్ థింకింగ్కి మీరు అడిగేటువంటి సైకాట్రిక్ బియాండ్ మైండ్ బియాండ్ ఇంటెలెక్ట్ అంటే డెఫినెట్లీ మనకు అర్థం కానివి అర్థమయ్యేవి రెండు క్లియర్గా ఉంటాయి మేడం సైన్స్ ప్రూవ్ చేసినటువంటిది ఓన్లీ మనకి ఎవిడెన్స్ బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ఈవెన్ సైకాట్రీ కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు మీకు యోగా మెడిటేషన్ ఎందుకు రికమెండ్ చేస్తుంది మీకు యూరోపియన్ కంట్రీస్లో మీరు వెళ్ళి కనుక్కోండి మేడం సైకాట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఎవ్రీ త్రీ మంత్స్కి వాళ్ళకి మైండ్ ఫుల్నెస్ క్లాసెస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ మైండ్ ఫుల్నెస్ అంటే శ్వాసతో ఆ మూమెంట్ ప్రైండ్ ఫుల్నెస్ ఈస్ కంప్లీట్ యువేర్ ఆఫ్ యువర్ సెన్సెస్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్ యువర్ యుర్ సెల్ఫ్ వెరీ హియర్ నౌ ఎస్ మీకు ఒక చిన్న గ్రేప్ ఇస్తారు మేడం అది నోట్లో పెట్టుకొని మీరు నమలకుండా దాన్ని సెన్స్ చేస్తూ ఉండాలి ఇది మైండ్ఫుల్నెస్లో యూరోపియన్ డాక్టర్స్కి ఎవ్రీ త్రీ మంత్స్ అక్కడ చేస్తుండే థెరపీ ఇది ఎందుకు వీళ్ళు నెంబర్ ఆఫ్ కేసెస్ చూసి వాళ్ళ క్రిస్కిజాఫినియా పేషెంట్స్ని చూసి బైపోలర్ పేషెంట్స్ని చూసి మ్యానియక్ పేషెంట్స్ని చూసి వీళ్ళు ఏమైనా డిస్టర్బ్ అవుతున్నారా వీళ్ళు ఏమైనా క్యారీ అవుతున్నారా అన్నది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఓకే ఈ సైకాట్రిస్ట్ ఏం పైనుంచి రాడు కదా పుస్తకం చదువుకొని యూనివర్సిటీ నుంచి వస్తాడు సో ఇది అక్కడ నడుస్తుంది మైండ్ ఫుల్నెస్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ద బిగ్గెస్ట్ బిజినెస్ మైండ్ ఫుల్నెస్ మీరు అక్కడ చూడండి బుక్స్ కానీ అక్కడ అక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో బుక్స్ కూడా పంపించారు మా ఫ్రెండ్స్ సైక్యాట్రిస్ సో వాళ్ళు కూడా ఏం కన్క్లూడ్ చేశారంటే బియాండ్ మైండ్ బియాండ్ ఇంటలెక్ట్ దే ఆర్ స్పెక్టేటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక రిలీజియస్ బిలీఫ్ ఉంటుంది మేడం ఒక గ్రూప్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిప్రెషన్లో వచ్చారు ఇది నిజం ఇది అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ వాడు నేను నా నా ధర్మానికి సంబంధించిన ప్రార్థన నేను చేస్తానని చెప్తాడు వీళ్ళు ఆ టైంలో వీళ్ళకి వాళ్ళకు వాళ్ళ ప్రోటోకాల్ డిసిప్లిన్ హాస్పిటల్ కూడా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ ప్రోటోకాల్ డిసిప్లిన్ బ్రేక్ చేసి వాడు ఏం చేయాలనుకుంటున్నారు వాడికి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది లేదు వీళ్ళు నిర్బంధిత ప్రోటోకాల్ బేస్డ్ డిసిప్లిన్ హాస్పిటల్ డిసిప్లిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు వాడి బిహేవియర్ ఎట్లా ఉంది అనాలిసిస్ చేశారు వాళ్ళు సో ద గాయ ఈజ్ మోర్ దు ప్రాక్టీసింగ్ ద రిలీజియస్ ప్రేయర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్ మోర్ ఎంపతైజ్డ్ దే ఆర్ పేయింగ్ మోర్ ఎంపతి టువర్డ్స్ అదర్ పేషెంట్స్ ఈవెన్ సో వాళ్ళలో ఒక సాత్విక భావాలు వీళ్ళలో కనిపించాయి అంత వైలెంట్ పీపుల్లో కూడా వీళ్ళు ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో స్కిజోఫినియా కానీ బైపోలర్ కానీ సో వీళ్ళల్లో కూడా అటువంటి లక్షణాలు డెవలప్ అవడానికి ఎంతో అంత వాళ్ళు వాళ్ళ సబ్కాన్షియస్లో ప్లాంట్ చేసుకున్నటువంటి రిలీజియస్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ఇరాడికేట్ చేసే రైట్ మీకు లేదు అది చేయడానికి కూడా అక్కడ డాక్టర్స్ కూడా ఇప్పుడు

సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి ఎవరి బాట వాళ్ళకి గురువు ఉంటే మంచి చెడు చెప్పే ఒక గైడింగ్ లైట్ ఉంటుంది అదృష్టం అది కొంతమందికి అలా లేని పక్షంలో ఎవరిది వాళ్ళు దారి వెతుక్కుంటూ వెళ్ళాలి ఇట్స్ అన్ అన్నోన్ పాత్ అండ్ నేనైతే నేనైతే గురువుని అడ్వైజ్ చేయను మేడం ఎందుకంటే మీరు గురువు కూడా ఒక స్టేజ్ వచ్చాక మీకు అబ్స్టెకల్ అవుతాడు సో మీరు చూడండి రామకృష్ణ పరమహంస గారికి ఎన్లైటన్డ్ పర్సన్ కాదు అని కొంత కొంత వాదన కూడా ఎందుకు అంటే ఈ యాజ్ అటాచ్డ్ విత్ ఈ వాజ్ అటాచ్డ్ విత్ రామకృష్ణ కాళీ అవును దట్ ఐడెంటిటీ ఆల్సో స్టాప్స్ ఫర్ ఎన్లైటన్మెంట్ యునో దట్ మీ ఏ ఐడెంటిటీ అయితే బ్రేక్ కాదో ఆ ఐడెంటిటీ దగ్గరకు వచ్చి మీ మీ స్పిరిచువల్ సాధన ఆగిపోతుంది సో మీ గురువు గారు చెప్పింది మీకు ఎక్కడొక్కడ భయము డిసిప్లిన్ క్రమశిక్షణ గురువుగారు ఉంటే ఏముంటే మీరు పదివేళ్లలో నేర్చుకోవాల్సిన విద్య ఇరవై ఏళ్ళు పట్టచ్చు ఏళ్ళు పట్టచ్చు కానీ మీరు ఓన్గా నేర్చుకున్న దాంట్లోనే మీకు ఎంథూజియాజం ఎక్కువ ఉంటుంది మీ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది అందులో మీ సాక్రిఫైసింగ్ టెండెన్సీస్ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ బికమ్ ద కంప్లీట్ ఇండివిజువల్ దెర్ ఈస్ నో డ్యుయాలిటీ మీరు అందాక అద్వైతం అన్నారు చూడండి ద్వైతం అద్వైతం ఒకటి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకొకటి తెలిసిపోతుంది దెర్ ఈస్ నథింగ్ అదర్ దాన్ మై ఓన్ సెల్ఫ్ క్రియేటెడ్ ఐడెంటిటీస్ ఐడెంటిఫికేషన్స్ అన్ని మీకు తెలుసు ఇంటలెక్ట్ నుంచి వస్తాయి ఈ ఇంటెలెక్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మళ్ళీ మైండ్ మెమరీ ప్రాసెస్ రీసైక్లింగ్ ప్రాసెస్ నుంచి వస్తుంది మళ్ళీ అక్కడే తిరిగే వాళ్ళకి ఎన్లైటైన్మెంట్ సోర్స్కి ఇది ఒక ఐడెంటిటీ పెద్ద అబ్స్టాక్లు కావట్లే డెఫినెట్గా అవుతుంది ఏ ఐడెంటిటీ అయినా సరే మరి ఆ లెక్కన మరి మనకు ఉండే ఇన్ని వ్యవస్థల విగ్రహారాధన గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే మేనిఫెస్టేషన్ అంటే నేను నేను హానెస్ట్లీ చెప్తున్నాను మేడం విగ్రహారాధనని ఖండించే వాళ్ళకి ఇప్పుడు నిర్గుణ నిరాకార నిర్గుణ నిరాకార ఈ కాన్సెప్ట్ వల్లనే విగ్రహారాధనని వీళ్ళు ఖండిస్తున్నారు ఎవరు ఎవరైతే వీళ్ళు విగ్రహారాధనని వ్యతిరేకించే వాళ్ళు నిర్గుణ నిరాకార ఇస్ ద బెస్ట్ సాధన ఇజ్ బెస్ట్ అల్టిమేట్ స్పిరిచువల్ ప్రాసెస్ అని చెప్తున్నారు కానీ నిర్గుణ నిరాకారాన్ని ఫిలాసఫీని డెవలప్ చేసిన వాళ్ళే ప్రపంచంలో వాయలెన్స్ ఎక్కువ చేశారు వాళ్ళ ఫిలాసఫీని డెవలప్ చేసుకోవడం కోసం కొన్ని లక్షల మంది కోట్ల మందిని చంపేశారు వాళ్ళు సో నిర్గుణ నిరాకార అంటే స్కూల్ ఆఫ్ థాట్ మీకు చూస్తే అన్ని చోట్ల ఉంటుంది అన్ని ధర్మాలలో కనిపిస్తుంది ఇక్కడ ఇవ్వండి ధర్మంలో కూడా అదే ఫండమెంటలీ యు ఆర్ ప్రాక్టీసింగ్ విత్ సమ్ ఐడల్ ఐడల్ వర్షిప్ గురువు గారిని కూడా దైవంగా భావించే ఉన్నారు కదా అవును గురువుని దైవంగా భావించేవాడు భావించే వాడు ఒక స్థాయి వాడిది విగ్రహాన్ని సర్వస్వం అనుకునేవాడు ఒక స్థాయి ఈ విగ్రహారాధనకి అతీతమైనటువంటి అంటే వాడు జ్ఞానం స్టేజ్కి వెళ్ళిపోతాడు ఎవరు మనకి అని చెప్పేది అని వాళ్ళకి ఏ ఫామ్ ఉండదు వాళ్ళకి సో అది మనం ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వాలి కదా మేడం వాళ్ళకి వాడి స్థితి ఏంటి వాడి కాన్స్టిట్యూషన్ ఏంటి వాడు సబ్జెక్టివ్ ప్రాక్టీస్ ఏంటి అనేది పక్కన పెట్టి అందరికీ యూనివర్సల్గా ఒకటి పెడితే ప్రకృతికి విరుద్ధంగా మనం లేపుతున్నట్టు కదా అని ఒక విగ్రహారాధనని నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటే ఒక మనిషికి నిజంగా ఒక డిసిప్లిన్ కావాలి అంటే మనం చిన్నప్పటి నుంచి చెప్తాం మా అమ్మ కూడా చెప్పేది అది చిన్నగా ఉన్నప్పుడు అరే నీకు మ్యాథ్స్ సరిగ్గా రాదు కదా గుడికెళ్ళు ఈ పూజ అయ్యి నీకు మంచి మార్కులు వస్తాయి నేను అనుకునేవాడి నేను పక్కన దగ్గర కాపీ కొడితే కానీ మనం పాస్ కాము గుడికి వెళ్తే ఎట్లా పాస్ అవుతామని ఆ లాజిక్లో నేను ఉండేవాడిని సో విగ్రహారాధనకి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వ్యతిరేకం కాదు నేను విగ్రహ గుడిలోకి వెళ్ళేటప్పుడు నేను ఏమనుకునేవాడి అంటే అరే మనం చదవకపోతే ఏమొస్తుంది వస్తుంది మనకి చదివితేనే వస్తుంది కదా అనుకునేవాడిని అంటే నా రియలైజేషన్ ఏంటి నా నా రిఫ్లెక్షన్ నా మీద ఉంది అంటే నేను ఏం చేశాను బట్ అట్ ద సేమ్ టైం నేను గుడికి వెళ్ళినప్పుడల్లా నేను ఏదో ఒక కొత్త అనుభూతి పొందేవాడిని కరెక్ట్ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ అనుభూతి అన్నది మీకు మేడం మీరు అనుభూతి అన్నది ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిందా లేదా మీకు ఖచ్చితంగా మీరేం కోరుకోవట్లేదు మీరు గుడికి వెళ్ళి ఏం కోరుకోవాలి మేడం ఎగ్జామ్ పాస్ అవ్వాలి పెళ్ళి అవ్వాలి పిల్లలు పుట్టాలని నేను కోరుకోలేదు మీరు అన్నది రైటేనండి నేను అడిగిన క్వశ్చన్ ఎందుకు అడిగాను కాళీమాతని ఉప ఏంటి ఉపాసన చేసిన రామకృష్ణ పరహంసల వారికి అసలు ఆ ఆకారమే ఒక ఆకారం పెట్టుకోవడం ఒక గుణాలతో కూడిన ఒక అమ్మవారి అవతారమే ఒక ఆయన మోక్షస్థితికి ఒక ఆటంకం అని మీరు అన్నారు కొంతమంది భావిస్తారని నేను అన్నాను మరి లక్షల కోట్ల మంది ఎవరైతే ఆకారాన్ని పూజిస్తూ ఉన్నారో వారి సంగతే ఏంటి మరి అన్నాను వాళ్ళ 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 మోటివేంటి మోటివ్ ఏదైనా ఇప్పుడు ఏకం సత్ తెలుసు కదా అదే సత్యం ఒకటే నా మోటివ్ ఏదైనా అవ్వనండి ఏదైనా నేను ఏ లెన్స్ లో ఎట్లా చూసినా కూడా సత్యం తెలుసుకోవడం నేను ఆ ప్రాబ్లం ఏంటి మేడం నేను నేను ఇంట్రాక్ట్ నేను జనాలు లోపలికి నుండి నా దగ్గర నుంచి మీరు రొటీన్ ఆన్సర్ అయితే మీకు దొరకదు ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా చాలా మంది విగ్రహారాధన చేస్తారు కొంతమంది ప్రేయర్ చేస్తారు వీళ్ళందరినీ నిజంగా వాళ్ళలో వాళ్ళ సెన్సెస్ మీద ఇప్పుడు చూడండి మేడం ఇంటలెక్చువల్లీ యు ఆర్ గ్రోయింగ్ ఈస్ డిఫరెంట్ ఒక డిసిప్లిన్ ఒక బుక్ గురువు గారు ఒక సిస్టమ్ మీరు ఫాలో అవ్వడం వేరు బట్ అల్టిమేట్లీ వాట్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ దట్ యు హ్యావ్ టు కంట్రోల్ ఈజ్ యువర్ సెన్సెస్ ఈ విగ్రహారాధన ద్వారా వాళ్ళ సెన్సెస్ మీద వాళ్ళ కంట్రోల్ ఉందా లేదా అన్నది క్వశ్చన్ అక్కడ అంటారు మీ సెన్సెస్ మీద మీరు అంత ధార్మికంగా ఉంటారు రూపము మీరు పొద్దున నాలుగు గంటలకు లేచి ముప్పై నలభై ఏళ్ళు థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసే వాళ్ళని చూశాను ముప్పై నలభై ఏళ్ళ నుంచి అందరినీ కలిశాను కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళకి వాళ్ళ రియాక్షన్స్ మీద వాళ్ళ మీద కంట్రోల్ లేదు ఉండదు వాళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు యాజ్ అ సైకాలజిస్ట్గా చెప్పాలంటే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఒక భయము ఒక సెక్యూరిటీ నుంచి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయింది వాళ్ళ బిలీఫ్ అవును అన్ని మతాలకు సంబంధించింది ఒక మతాన్ని నేను జడ్జ్ చేయట్లేదు అదే అందులో మీరు అన్నారు కదండి ఆ సత్యాన్వేషణలో ఏది అడ్డొచ్చినా మనకి ఆటంకమే ఏ రూపం అడ్డొచ్చినా అనే మీ డిఫైనింగ్ స్టేట్మెంట్కి నేను ఇచ్చిన కౌంటర్ క్వశ్చన్ అది అంతే బట్ వాట్ అబౌట్ లాక్స్ ఆఫ్ పీపుల్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఫామ్ ఐడెంటిటీ వర్షిప్ అని అడిగాను దానికి మీరు చెప్పేది ఏంటంటే మీరు ఎలా చేసి ఇలా చేసినా అలా చేసినా అల్టిమేట్గా జయించాల్సిందే లోపల మన రెండు మార్గాలు ఉన్నవే కదా అహం బ్రహ్మస్మి అని అని చెప్పింది మనమే అంటే అద్వైతం వన్ వితౌట్ ఎ సెకండ్ ఒకే ఒక రూపం లేని నిర్గుణాకారుడు భగవంతుడు అని చెప్పింది మనమే ఇంకోవైపు విగ్రహాలను ఆరాధించవచ్చు అని చెప్పింది మనమే రెండిటికి ఒక పొంతలకు భక్తి మార్గం చెప్పింది ఇప్పుడు మీరు గొప్ప గొప్ప టేక్ ద లైఫ్స్ ఆఫ్ సో మెనీ సెయింట్స్ మీరాబాయ్ మీరు నార్మల్ స్పెక్ట్రంలో చూస్తే ఆవిడకి ఉండే ఎక్స్ట్రెసి కృష్ణ భగవాన్ని చూడాలనే తపన ఆవిడకి వచ్చిన అనేక భజన్స్ కావచ్చు ఇంట్లో కుటుంబం భర్త ఒక రాజు ఆయన మహారాజు మరి ఆ పరిస్థితులకి ఆవిడ అసలు అమితమైన భక్తిలో కొట్టుకుపోవడానికి మధ్య మీరు ఎలాగ ఆవిడ మీరాబాయ్ ఎప్పుడయ్యారు ఆ గొప్ప గొప్ప ఆణిముత్యాలు లాంటి భజన్స్ వచ్చిన తర్వాత ఆవిడ స్థితికి వెళ్ళిందని మోక్షం అంటే తెలియని వాళ్ళు అన్వయించుకుని తెలిసింది మనకి అంతేనా సో యాక్చువల్లీ ద ట్రూత్ ఇస్ దట్ వన్స్ ట్రూత్ ఇస్ నోన్ టు సంబడీ వి అజ్యూమ్ వీ నో దట్ హీ నోస్ ద ట్రూత్ బట్ వి డోంట్ నో వాట్ యాక్చువల్లీ హీ నోస్ ఇప్పుడు చాలామంది మేము కౌన్సిలింగ్ చేస్తుండ్రు నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను కొంతమంది చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్లో నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎయిట్ ఇయర్స్ పనిచేశాను జస్ట్ సైకాలజిస్ట్ ఎక్స్ట్రీమ్ కేసెస్ అనమాట అంటే ఆ జనరల్ మెడిసిన్ డాక్టర్ వచ్చి చెప్తా అన్నమాట నాకునాథ్ బీ కేర్ఫుల్ డోర్ ఓపెన్ చేసి పెట్టించు ఈమె వాయిలెంట్గా రియాక్ట్ అయ్యి కొట్ట అంటే కొట్టడానికి ప్రయత్నం చేసే కేసు హిస్టరీ ఉంది ఈమెదే చెప్తారు సో అక్కడ ఒక నర్స్ లాంటి వాళ్ళు ఎవరో కూడా వెయిట్ చేస్తుంటారు సో నేను అలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాడీ కెమిస్ట్రీ వాళ్ళ ఇన్ ఇన్సైడ్ చేంజెస్ అవన్నీ కూడా నేను గమనించాను అంత వైలెంట్గా వాళ్ళు కూడా ఒక్క సెషన్లో ఆ వైలెన్స్ మళ్ళీ కనపడనటువంటి స్థాయికి వెళ్ళిన కూడా నేను చూశాను సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా మేడం నేను ఒక కౌన్సిలర్గానే కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళని చూసినప్పుడు ఇంత సాధన చేసేవాళ్ళు ఇంత విగ్రహాధన చేసేవాళ్ళు వాళ్ళల్లో మెటీరియలిస్టిక్ పర్సెప్షన్ ఉన్నది అది ఎంత డైల్యూట్ అయిపోయి ఉంటుంది అన్నది వాళ్ళ కాన్షియస్ ఎక్స్పీరియన్స్ అది వాళ్ళు వచ్చి ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు మేడం చెప్పాల్సిన అవసరం లేదు పర్పస్ ఆఫ్ లైఫే కాదు అదే మీకు దేవుడు కాన్షియస్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మీరు సెల్ఫీ తీసుకొని పది మందికి చెప్పాల్సిన అవసరం లేదు అది ఫేస్బుక్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఐడెంటిఫైడ్ లైక్ దిస్ అగోరిన్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ఇప్పుడు ఆధ్యాత్మికతలో మీకు రెండో మనిషి ఎవడున్నాడు చెప్పండి అక్కడ అంతే మీరు స సచిదానంద స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మీకు ఇంకా రెండో మనిషి ఎక్కడ ఉన్నాడు మీకు ఇక్కడ ఏమైపోయిందంటే ఏ ప్రాక్టీస్ చేసినా మేడం వాడు ఏ ప్రాక్టీస్ అయినా చేయను వాడు ఏ మతం వాడైనా ఏ ప్రాక్టీస్ చేసినా వాడు ఆ స్టేట్ని కనుక ఎంజాయ్ చేస్తున్నాడు ఆ స్టేట్లో ఉన్నాడు అంటే వాడికి తెలియకుండానే వాడికి మోక్షం వచ్చి ఉంటుంది వాడికి తెలిసి ఉండదు అది ఈజ్ లిబరేటెడ్ బట్ హీ ఈజ్ నాట్ రియలైజ్డ్ బికాజ్ ఈ హాజ్ నాట్ స్టడీడ్ దిస్ నాన్ బుక్స్ ఇది ప్రోటోకాల్ ఇది ఎన్లైటన్మెంట్ ఇప్పుడు కూడా చూడండి మీకు కొన్ని వందల వీడియోలు ఉంటాయి ఒక ఎన్లైటన్మెంట్ వచ్చిన వాడికి ఈ లక్షణాలు ఉంటాయి చెక్ చేసుకోండి వీడు అవతార పురుషుడు తోలేం కాదు తొక్క తోలేం కాదు అట్లా ఏం ఉండదు మేడం మీకు వచ్చిండేది ఇప్పుడు నేనే చెప్తాను మేడం ఇదంతా అయితే ఇన్నర్ ఎక్స్పీరియన్సే అంటారు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తాను నేను మా అమ్మకి చెప్పిన విషయం చెప్తున్నాను మా అమ్మ ఏదైనా ఇంకా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అది ఏదే తల్లిగా బాధ ఉంటుంది నేను మా అమ్మకి చెప్పా నేను లాస్ట్ ఉపదేశం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు లాస్ట్ డే అని పండుకుంటా వాళ్ళు నా లాస్ట్ డే అని పండుకుంటే పొద్దున్న లేస్తే మనం సూర్యదని చూస్తాం ఈవెన్ టుడే ఐ విల్ సే ఐఎమ్ కంటెంటెడ్ ఐఎమ్ కంప్లీట్లీ సాట్యుయేటెడ్ అదేమైనా నేను ఇప్పుడు బతికే లైఫ్ బోనస్ లైఫ్ అంటే ఏంటి నేను ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ టు లీవ్ దిస్ బాడీ అంటే నాకు అంత సంతృప్తి ఉంది నీ లైఫ్ ఏం సంతృప్తి మిగతాదా అన్నది డిటర్మైన్ చేస్తుంది మేడం మీరు అడిగిన ప్రశ్నలు ఆంతర్యం నేను చెప్తున్నాను నాలాంటి వాళ్ళు లక్షల మంది కోట్ల మంది ఉంటారు వాళ్ళు బతకాలి

సూపర్ అర్థమైందా నేను ఎప్పుడు పోయినా హ్యాపీగా మీకు తెలుసలేదు నా బ్యాంక్లో కూడా డబ్బులు వేసాను నా క్రిమేషన్ ఎవరు చేసినా ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి డెబిట్ కార్డ్ ఇచ్చాను పాస్వర్డ్ అన్నీ మీరు కనుక్కోండి మొత్తం ఇచ్చే ఇది ఇచ్చి కూడా సుమారు ఏళ్ళు అయింది అంటే నేను నా క్రిమేషన్ డబ్బులు కూడా ఇచ్చేసాను ఎనీ టైం ఆమ్ రెడీ డ్రై ఈ లైఫ్ ఏంటి ఇప్పుడు బోనస్ ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ టు యూ ఇస్ అ ప్రివిలేజ్ అండ్ ఇస్ అ బోనస్ ద లైఫ్ ద రెసిపరేషన్ ద రెసిప్రొకేషన్ అండ్ ద రెస్పిరేటరీ ఇన్సైడ్ ఈజ్ అ బోనస్ అంటే కంటెండెడ్ రెడీ టు లీవ్ దిస్ దక్చువల్లీ మీరు అన్నట్టు రైటే దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్ దట్ డిటర్మిన్స్ అసలు అంటే మనం సాధన చేశామా సాధించావా అని సో ఐ మీన్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజీ ఆస్ట్రాలజీకి సైకాలజీకి మీరు ముడిపెట్టి చాలా మందికి ప్రిడిక్షన్స్ ఇచ్చారు చాలామంది సైకాలజీ కాన్ఫరెన్సెస్లో సైకియాట్రిక్ వర్క్షాప్స్లో కూడా దే హవ్ అప్రిషియేటెడ్ యువర్ వర్క్ సో ఆస్ట్రోసైకాలజీ ఎలా చెప్తారు మీరు చెప్పండి ఆస్ట్రోసైకాలజీస్ అ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ డెసిగ్నేషన్ ఫస్ట్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ డెసిగ్నేషన్ ఆస్ట్రోసైకాలజీ అంటే ఇప్పుడు మీ కెమెరామెన్ భార్య గర్భవతి అనుకుందాం ఆమెకి ఎల్లుండి అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు చెప్తా ఎల్లుండి పద్ ఒక మధ్యాహ్నమో సాయంత్రం ఎప్పుడో డెలివరీ టైప్ ఉంటుంది సో మనకి మీరు సైకాలజీస్ట్లో కూడా మీ సైకాలజీలో కూడా మీరు ధిట్టా కాబట్టి చెప్తున్నాను మనకు సైకాలజీ ఏం చెప్తుంది మేడం బయో ఎన్విరాన్మెంటల్ అండ్ సైకాలజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తాయి అంటే మనం పుట్టి పెరిగిన వాతావరణము కుటుంబ పరిస్థితులు సామాజిక పరిస్థితులు జీవితంలో అనుభవాలు మనకు ఒక వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తుంది అని సైకాలజీ ప్రూవ్ చేసింది ఓకే ఇప్పుడు ఆ కెమెరామ్యాన్ భార్యకి ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఫోర్త్ డే డెలివరీ ఉంది ఏ టైంకి ఉందంటే అరౌండ్ సిక్స్ ఒక సిక్స్ పిఎం డాక్టర్ గారు ఇచ్చారు ఫోర్ పిఎం ఏదో ఇచ్చారని చెప్తారు మీకు తెలుసో లేదో శిశువు గర్భసంచిలో ఉన్నప్పుడే వాడికి ఒక స్వభావం ఉంటుంది వాడికి ఒక మెమరీ ఉంటుంది జ్యోతిషం చెప్పిన విషయం ఇది నేను సొంత కవిత్వం కాదు నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఇది అంటే ఆ పిల్లవాడికి నేను డెలివరీ డేట్ నాకు తెలుసు అప్రాక్సిమేట్ టైం నాకు తెలుసు నేను ఒక పర్సనాలిటీ డిస్క్రిప్షన్ ఇస్తాను మేడం నేరేషన్ ఇస్తాను ఇది మీరు చెక్ చేసుకోండి మీ పిల్లవాడు ఎదిగే క్రమంలో ఈ పర్సనాలిటీస్ వీటికి ఉంటాయి అని నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఆ డిస్క్రిప్షన్లో నేను ఇచ్చే పర్సనాలిటీ ఏంటి అంటే వాడు డాక్టర్ అవుతాడా వాడు ఇంజనీర్ అవుతాడు వాడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ముఖ్యమంత్రి అయితే కాదు పర్సనాలిటీ బేస్డ్ ఫర్ ఎగ్జాంపుల్ జనరలైజ్డ్ యాంగ్జైటీ నార్సిస్టిక్ ట్రైట్స్ నేను చెప్పేది ఇవన్నీ ట్రైట్స్ మేడం నాట్ డిజార్డర్స్ మీకు రెండింటికి తేడా తెలుసు మీకు ట్రైట్స్ జనరలైజ్డ్ యాంగ్జైటీ నార్సిస్టిక్ ట్రైట్స్ సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ అండ్ ఎ కైండ్ ఆఫ్ నార్సిస్టిక్ మూడ్ బిహేవియర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ అండ్ కైండ్ ఆఫ్ టెరిబుల్ లేజినెస్ జెలసీ హిస్టరీ ఇంట్రోవర్సీ ఇంట్రోవర్సీ హిస్ట్రియానిక్ ఇందులో క్లస్టర్ బి డిజార్డర్స్ అని చెప్పేసారు అంటే ఇవన్నీ కూడా నేను ట్రైట్స్ చెప్తున్నాను మేడం ఇవన్నీ నేనేంటి ఈ లక్షణాలు ఉంటాయి మీ పిల్లవాడికి లేదా పుట్టిన పాపకి ఇందులో ఈ లక్షణాలు అన్నీ కావు మేడం నేను చెప్పేది పుట్టిన ప్రతి వాళ్ళకి ఈ లక్షణాలు ఇది నేనేం చెప్తున్నట్టు ఈ లిస్ట్ ఆఫ్ ఏవైతే మీకు చెప్పానో ట్రైట్స్ ఇది ఏ మంత్లో పుట్టిన వాళ్ళకి ఏ ఏ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒక జన్మ లగ్నం ఉంటుంది పుట్టిన వాళ్ళకి ఈ పెరిఫరలీ ఈ లక్షణాలు ఉండొచ్చు అన్న దాని మీద నేను రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేస్తే అరవై శాతం సేమ్ ఉన్నాయి ఇందులో మీరు జిడ్డు కృష్ణమూర్తి గారిని తీసుకోండి ఎన్లైటెండ్ సోల్ ఓషోని తీసుకోండి లేకపోతే సిగ్మంట్ ఫ్రాయ్ని తీసుకోండి యాంగ్ని తీసుకోండి ఎరిక్ బ్రైన్ ని తీసుకోండి లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారిని తీసుకోండి చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినైనా తీసుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీద ఏదైతే మీకు డేటా ఆస్ట్రాలజీలో ఫండమెంటల్స్ నేను అనేది కంప్లీట్గా కాదు ఫండమెంటల్స్ ఏమైతే మెన్షన్ చేశారు ఆ ఫండమెంటల్స్ అన్నీ వీళ్ళకున్నాయి విచిత్రం ఏంటంటే జ్యోతిష్యం అనగానే మనం ఏం ఏం అలవాటు పడ్డామంటే ఒక జ్యోతిష్యుడు గలవైనా ఫస్ట్ ఫ్యూచర్ అడుగుతాం నేచర్ అడగం ద్వాదశ భావాలని ఉంటుంది మేడం మీరు బుక్లో చదవండి పరాశరుడు రాసిన మీకు భృగు మహర్షి రాసిన ద్వాదశ భావాలను ఉంటుంది ద్వాదశ ఫలితాలన్నది సబ్జెక్టివ్ ఒపీనియన్ ఒక ఆస్ట్రాలజర్ యొక్క ఇంట్యూషన్ బేస్డ్ సబ్జెక్టివ్ ఒపీనియన్ అందుకే చూడండి ప్రొడిక్షన్స్ ఎప్పుడు అన్నిసార్లు ఎందుకు కరెక్ట్గా అదే మీరు నేను చెప్పిన ఈ డేట్ ఆఫ్ బర్త్ మీద ఈ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి పర్సనాలిటీ ట్రేట్స్ ఏవైతే చెప్పానో మీరు సిక్స్టీ పర్సెంట్ ట్యాలీ అవుతాయి మేడం ఒక ట్యాలీ అయితే దాంతో దట్ ఈస్ బేసిస్ యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని మీరు అనొచ్చు మీరు దీన్ని ఎలా ఉపయోగపడుతుంది ఆస్ట్రాలజీలో ఒక మనిషి ఫ్యూచర్ చెప్పడానికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను మీరు యాక్చువల్లీ కామన్గా అంటే మీరు చాలా మంచివారు లోపల మీరు చాలా సెన్సిటివ్ బయట అన్ని మాట్లాడినా కూడా మీరు చాలా తొందరగా హర్ట్ అయిపోతారు ఇలాంటివన్నీ చెప్పాను అనుకోండి అది ఏ విధంగా మీ జీవితానికి ఉపయోగపడుతుంది మీరు అలా ఎందుకు చెప్తాను మేడం ఇప్పుడు మీరు అలా కాదు నేను నేచర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తొందరగా డెసిషన్స్ తీసుకుంటారు లేకపోతే మీరు డెసిషన్స్ త్వరగా తీసుకోరు ఏదో ఒకటి ఏది చెప్పినా కూడా సడన్గా నేచర్ మారదు ఓవర్ నైట్ అదే అదే చెప్పాను మేడం మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు లైఫ్లో ప్రాసెస్ ఓరియంటేషన్ రిజల్ట్ ఓరియంటేషన్ మీకు ఐడియా ఉంది కదా ప్రాసెస్ అంటే తల్లి గర్భ నుంచి పిల్లవాడు రావడానికి తొమ్మిది నెలలు పడుతుంది చెట్టు మీద జామకాయ కింద పడాలంటే కూడా దానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది ఈ రిజల్ట్ ఓరియంటేషన్ వాళ్ళందరూ కూడా యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ యాంగ్జైటీ రిలేటెడ్ టైప్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఎవరు రిజల్ట్ ఓరియంటెడ్ వీళ్ళ ఎమోషనల్ అన్స్టెబిలిటీ ఉంటుంది వీళ్ళకి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి ప్రాసెస్ ఓరియంటెడ్ పీపుల్ ఎక్కువగా మోర్ ఇంటలెక్చువల్ మోర్ డొసైల్ లెసనింగ్ అండర్స్టాండింగ్ రెసిప్రోకేటింగ్ నేచర్ ఉంటుంది ఓకే రిజల్ట్ ఓరియంటెడ్ పీపుల్ మీరు కాకపోతే వాడు వాడు కాకపోతే వాడు జ్యోతిష్యులు మార్చేస్తారు అవసరమైతే సంఖ్యాశాస్త్రాలు మారుస్తారు వీళ్ళు మారుస్తారు నా బేసిస్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు చూడండి నాకు డెసిషన్ ఎబిలిటీ లేదు నేను క్విక్గా తీసుకుంటానని ఇవాళ డివోర్స్కి రీజన్స్ ఏంటి చెప్పండి మేడం ప్రపంచంలో ఉన్న అన్ని విడాకుల వ్యవస్థకి రీజన్స్ ఉన్నాయి విరండి ఇంపల్సీవ్ రీజన్సే కాదు చాలా రీజన్ మెడికల్ మెడికల్ రీజన్స్ పక్కన పెట్టండి మెడికల్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంపార్టెంట్ హస్బెండ్ మీకు ఒక పీసీఓడి ప్రాబ్లం ఉన్నది తెలిసి దాచిపెట్టి లేకపోతే ఒక కన్ను సరిగా లేదు ఇవి పక్కన పెట్టడం ఐమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద నేచర్ ద బిహేవియర్ ప్యాటర్న్ అండ్ థింకింగ్ ప్యాటర్న్ హండ్రెడ్ పర్సెంట్ మీరు డివోర్సెస్ చూస్తే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ థాట్ ఇంటు అండ్ వెరీ కాలిక్యులేటెడ్ సో కాల్డ్ మీరు చెప్పిన ఇంటలెక్ట్ నుంచి వచ్చేది ఎందుకంటే ఇంపల్సీ ఎమోషన్ ఉన్నవాడు ఎవడు కూడా వాడు డెసిషన్ తీసుకోవచ్చు కానీ విల్ నాట్ చేంజ్ హిస్ లైఫ్ ఆల్టర్ హిస్ లైఫ్ పాత్ ఎప్పుడు ఇంటలెక్ట్ క్యాల్కులేషన్స్ ఉన్నవాళ్ళే వాళ్ళు ప్రాసెస్ ఓరియంటెడ్గా వెళ్ళి వెళ్తారు రెండోది డివోర్స్ అనే ఒక పెద్ద టాపిక్ని ఒక క్వాలిటీతోటో దీంతోటో జడ్జి చేసే ఒక అయితే ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాస్ అట్ కైండ్ ఆఫ్ బ్యాండ్ విత్ బికాస్ ఒక ఇన్స్టిట్యూషన్కి కాంట్రిబ్యూట్ చేసే లక్షల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్కి మీరు అడిగారు కదా అది హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ ఇట్ ఈస్ ఇట్ దర్ ఆర్ సో మెనీ రీజన్స్ అన్నారు అసలు మనకి బేసిక్గా మనకి స్కూల్ నుంచి కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎవరన్నా మనకు ఒక పర్సనాలిటీ ఉంటుందని ఎక్కడ చెప్పారా చెప్తారా మనకి స్కూల్లో ఒక ఎలైట్ స్కూల్స్ మీరు పక్కన పెట్టండి జనరల్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో లేకపోతే ఆర్డినరీ స్కూల్స్లో ఎక్కడన్నా మీకు గవర్నమెంట్ జీవో ఉంది ఏమని ప్రతి స్కూల్లో ఒక సైకాలజిస్ని హైయర్ చేయమని ఒక స్కూల్కి చూపించండి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ పర్సనాలిటీ అనాలిసిస్ పర్సనాలిటీ అవేర్నెస్ లేనప్పుడు లైఫ్లో ప్రతిదీ ఏమైపోతుందంటే దట్ ఈస్ సంథింగ్ బియాండ్ యువర్ లిమిట్ ఫైన్ పర్సనాలిటీ అనాలిసిస్ అవసరం అని అంతవరకు ఒప్పుకుంటున్నా కానీ మీరు ఎలాగైతే ఇప్పుడు మీకు పెళ్లి కాలేదు మా గురు బ్రహ్మ కూడా పెళ్లి కాలేదు మీరు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోకపోవడానికి మీ కారణం వేరు గురుబ్రహ్మ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వేరు మీరు పెళ్లి చేసుకోకపోవడానికి అతను పెళ్లి చేసుకోకపోవడాన్ని కలిపేసి ఇప్పుడు చాలామంది మంది ఉంటారండి ఎస్కేపిస్టులు ఆ ఎస్కేపిస్ అదే ఎస్కేపీస్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఏ వ్యవస్థలో ఇవ్వలేరు అందుకే వాళ్ళు బాధ్యతలు వద్దు ఏదొద్దు అదే నేను చిద్విలాసంగా ఉన్నానని చెప్పి ప్రొక్లెయిమ్ చేసుకుంటూ తిరుగుతారు అన్న అనుకోండి అది ఎంత స్వీపింగ్ స్టేట్మెంట్ అవుతుందో అలాగే ఒక వివాహ వ్యవస్థ గురించో ఒక డివోర్స్ గురించో ఒక ఆల్టర్డ్ లైఫ్ కండిషన్స్ ఉన్న వాళ్ళ గురించి మీరు అన్నం కూడా అదే అనిపిస్తుంది నాకు అంటున్నాను వింటనే చెప్పండి చెప్తున్నాయి ఏంటంటే ఒక డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ మీకు ఆయన మొన్న రీసెంట్గా ఇక్కడ వీడియో కూడా చూశాను విన్స్టన్ చర్చిల్ ఉన్నాడు కదా నార్సిసిస్ట్ అతను తీసుకున్న ఒక నిర్ణయం వల్లనే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది అని ఒక హిస్టరీలో ఒక ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చింది అవునా సో డెసిషన్ని అంత ఈజీగా ఎందుకు తీస్తారు అతనికి ఏంది బైపోలర్ ఈ వాజ్ అండర్గోయింగ్ బైపోలర్ అంట డ్యూరింగ్ దట్ టైం ఏదైతే టైంలో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన సివియర్లీ వాజ్ అండర్గోయింగ్ బైపోలర్ డిజార్డర్ సో అది ఆయన తర్వాత ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం అయిపోయి కొన్ని కోట్ల మంది చనిపోయినప్పుడు తీరా దాని మీద మెల్లగా అవును కరెక్ట్ ఐ వాజ్ నాట్ వెల్ డ్యూరింగ్ దట్ టైం అని చెప్పాడు సో నా సబ్జెక్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మనిషి ఏ సందర్భంలో మారడానికి వస్తాడో మీకు తెలుసా ప్రాణభయం ఉన్నప్పుడు మారుతాడు ఆరోగ్య సమస్యలు ఏమైనా తీవ్ర స్థాయికి వెళ్తాయంటే మారుతాడు మూడవది డబ్బు వస్తుందంటే మారుతాడు భారతదేశంలో పద్దెనిమిది గంటలు పడుకునేవాడు అమెరికా యూరోప్ వెళ్ళినప్పుడు వాడు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు ఎందుకంటే డబ్బులు వస్తాయి వాడు డాలర్స్ మీకు డాలర్స్లు వస్తాయి మీకు పౌన్స్లు వస్తాయి కాబట్టి పనిచేస్తాడు సో మనిషి తన అవసరానికి తన లాభానికి భయానికి ఒక మార్పును కోరుకుంటాడు అదే మీరు చూడండి మనం పర్సనాలిటీ అనాలిసిస్ చేసినప్పుడు వాడికి ఫస్ట్ ఒక అలవాటు పడుతుంది ఏంటంటే వాడు వచ్చినంతసేపు సార్ నాకు పెళ్ళి ఎప్పుడొద్ది లేదా పిల్లలు పుట్టట్లేదు జాబ్ ఎప్పుడు వస్తుంది ప్రమోషన్ అప్ ఇవి ఇందులో మీకు ఏం కనిపిస్తుంది వాడు యాంగ్జైటీ వాడు యాంగ్జైటీ క్యూరియాసిటీ క్యూరియాసిటీ అండ్ యాంగ్జైటీ రెండు కనిపిస్తాయి సో యాక్చువల్లీ వాడి డెసిషన్లోనే వాడికి పర్సనాలిటీ వాడిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వాడి ఇన్స్టింగ్స్ బై బర్త్ ఇన్స్టింక్ నేను ఇందా కూడా చెప్పా కదా పుట్టుకతో ఒక స్వభావం వస్తుంది ఆ స్వభావం వాడిని మాక్సిమం డ్రైవ్ చేస్తుంది కానీ వాడికి ఒక స్వభావం ఉంది అని ఆలోచించే స్టేజ్లో వాడు ఎందుకు లేడు వాడికి ఫ్యూచరే ఉంది తప్ప ఈ ప్రాసెస్ ఉంది దీని ఎందుకు లేదు వాడికి అది మీరు అన్నది రైటే ఎందుకంటే ప్రతి వాళ్ళు నో యువర్ సెల్ఫ్ అని అన్నారు చూడండి నువ్వేమిటో తెలుసుకో అని మహాపురుషులందరూ ఏం చెప్పారు నో దై సెల్ఫ్ నువ్వేమిటో తెలుసుకో అన్నది అది అనేక లెవెల్స్లో మన స్వభావం మనకి మన ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటి మనం దేనికి తొందరపడతాము అనేది ఒక ఒక బేసిక్ అండర్స్టాండింగ్ రిఫ్లెక్షన్ వల్ల వస్తుంది అంతకంటే డీప్గా నేను నా ఐడెంటిటీని కాను నేను ఇంకేదో సత్యస్వరూపాన్ని అని ఫిలాసఫీ అండ్ స్పిరిచువల్ దీనిలో చెప్తారు సో నో దై సెల్ఫ్ అనేది అంతే కదా నాగనాథ్ గారు మీరు అన్నది రైటే నా సబ్జెక్ట్లో ఉన్నది ఏంటంటే మనిషికి వాళ్ళ వాళ్ళ బేసిక్ బేసిక్ లెవెల్ అవేర్నెస్లో మనం చిన్న చిన్న చూస్తే కూడా వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఎలా ఉంది క్లారిటీ ఆఫ్ థాట్ ఎంత వరకు ఉంది వీటన్నిటి ఉన్నటువంటి అబ్స్టాకల్స్ ఏంటి అంటే నేను చెప్పా కదా నాకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన ఒక హరస్కోప్ ఇచ్చినా ఈ పర్సనాలిటీ ట్రైట్స్ అనాలిసిస్ చేసినప్పుడు నేను అచీవ్ చేసింది అని చెప్పి మీకు చెప్తున్నా నేను అచీవ్ చేసింది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్కన్సెప్షనల్ బిలీఫ్ ఏదేదో ఊహించుకొని ఎజంప్షన్స్లోకి వెళ్ళిపోయి ఇది కాదు అది అనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ బేసిక్ స్ట్రెంగ్స్ ఉంటాయి మేడం ప్రతి మనిషికి ఒక రెండు స్ట్రెంగ్స్ మీరు రెండు వీక్నెసెస్ చెప్పండి వాడు స్ట్రెంగ్స్ని గుర్తుపెట్టుకుంటాడు తప్ప వీక్నెసెస్ని గుర్తుపెట్టుకోడు మెజారిటీ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా సో వాళ్ళు ఈ వీక్నెసెస్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుందంటే వాడు టఫ్ టైంలో ఉన్నాడు కాబట్టి మీరు వాడు టఫ్ టైంలో ఉన్నప్పుడు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడద్దు లేదా కమ్యూనికేట్ చేయొద్దు లేకపోతే ఇట్లాంటి డింపల్సివ్గా ఉండకూడదు నువ్వు ఎంపతి క్యారీ చేయాలి మొన్న రీసెంట్గా కూడా ఎవరో ఒక హీరో వాళ్ళ కొడుకు ఒక ఒక ఆర్టిస్ట్ ఒక హీరోని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు మా కొడుకు ఎవడ మాట వినాడు వాడు వాడు తోపో తూరిం కానని చెప్పాడు నన్ను ఎవరో అడిగితే నేనేం చెప్పానంటే వాళ్ళ ఫాదర్ని పక్కన పెడితే అసలు వాడు ఏంటని అడిగిన వాట్ ఎవర్ హీ హీస్ టుడే యాజ్ అ హీరో ఆన్ ద ఆన్ ద స్క్రీన్ ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎంటైర్ పైప్ లైన్ ప్రాసెస్ అండ్ ద హార్డ్ వర్క్ అండ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద ఫాదర్ కరెక్ట్ కానీ కొడుకు యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కాబట్టి వాడికి యాటిట్యూడ్ వచ్చింది వాళ్ళ ఫాదర్ పుట్టుకతో మేడం అది మారుతుంది మేడం నేను అదే చెప్తున్నాను అది మారుతుంది ఫాదర్ ఏంటంటే తండ్రి సాఫ్ట్గా డీల్ చేస్తాడు కాబట్టి మార్చాడు అదే మా దగ్గరకు వస్తే అది కొంచెం హార్డ్ కోరుకుని వాళ్ళకి చెప్తాం కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళకి తెలుస్తాయి సో నా లాజిక్ ఏంటంటే నా కెరియర్లో నేను చూసింది మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ నేను చూసింది ఏంటంటే జనాలు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ కోర్ పర్సనాలిటీని వాళ్ళతో డిస్కస్ చేసి షేర్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు ఎలా మారాలి అనేది వాళ్ళకి తెలియదు అంత అటెన్షన్ పే చేసే వాళ్ళ వ్యక్తులు వాళ్ళకి దొరకరు ఒకవేళ దొరికినా వాళ్ళ సీక్రెట్స్ ఏవైతే షేర్ చేస్తారో ఆ సీక్రెట్స్ మళ్ళీ బయట చెప్తారేమో అనేటువంటి కాంప్లెక్స్తో ఉంటారు సో నా సబ్జెక్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక టెన్త్ క్లాస్ పిల్లవాడు వచ్చినా ఒక టాప్ సెలబ్రిటీ వచ్చినా నా పర్సనాలిటీ అనాలిసిస్లో ఎక్కడో కూడా వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ కాకుండా ఆ ఎంపతి క్యారీ చేయడం వల్ల వాళ్ళకి ఇన్సైట్స్ డెవలప్ అవుతున్నాయి మేడం ద ఓన్లీ వన్ థింగ్ ఐఎమ్ కంటెంటెడ్ దట్ దే హావ్ డెవలప్డ్ దే హ్యావ్ డెవలప్డ్ ఇన్సైట్స్ మీరు ఎంత ఎంత కష్టపడినా కానీ ఇన్సైట్స్ డెవలప్ అవ్వడం కానీ అంత ఈజీ కాదు మీకు తెలుసు రిఫ్లెక్టివ్ లెర్నింగ్ దే దే డు దే డే డు కమిట్ మిస్టేక్స్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ద లెర్న్ ఫ్రమ్ రిఫ్లెక్షన్ ఈ రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అన్నది ఈ కౌన్సిలింగ్ వల్ల కౌన్సిలింగ్కి మీరు అనొచ్చు కదా ఒక సైకాలజీ దగ్గరికి వెళ్ళొచ్చు ఒక లైఫ్ కోచ్ దగ్గరికి వెళ్ళచ్చు మీ దగ్గరికి ఎందుకు రావాలంటే నేను ఏవైతే ఫండమెంటల్స్ చెప్తున్నానో మీ ఛానల్లోనే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇరవై మంది గ్యాదరింగ్ ఉంది నేను ఒక్కొక్కళ్ళ గురించి చెప్తున్నాను కెమెరామ్యాన్కి టెక్నీషియన్కి మార్కెటింగ్ పీపుల్కి వాళ్ళంతా మాట్లాడిన తర్వాత సార్ ఇవన్నీ మీరు ఫేస్ రీడింగ్ చేసి చెప్తున్నారని అడిగారు అంటే ఎంత మ్యాచ్ అయి ఉంటే వాళ్ళు ఆ మాట ఏంటో చెప్పండి కానీ వాళ్ళకి అలాంటిది ఒక పర్సనాలిటీ ఉందని ఈ బిహేవియర్ వాళ్ళ ప్యాటర్న్స్ వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయని అండర్స్టాండింగ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ లైఫ్ పార్ట్నర్ రిలేషన్స్ స్పాయిల్ అవుతున్నాయి అన్న విషయాన్ని వాళ్ళు అక్కడికప్పుడే వాళ్ళు ధృవీకరించేశారు వాళ్ళు దే హ్యావ్ జడ్జ్ ఇట్ దట్ ఎస్ నేను మార్చుకోవాలి సార్ నేను ఇది చేయొద్దు సార్ నేను అది చేయొద్దు సార్ అని అప్పుడే దే స్టార్ట్ అట్ అంటే వాళ్ళ లిమిటేషన్స్లో హార్డ్లీ నేను మాట్లాడేందుకు ఒక ట్వంటీ మినిట్స్ మీరు ఇమాజిన్ చేయండి ఒక టూ త్రీ అవర్స్ ఒక సెషన్ జరిగిందంటే ఆ మనిషిలో ఎంత ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా ఇంట్రోస్పెక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఏది తోడ్పడినా అది మంచిది బికాజ్ మీరు అన్నట్టుగా కోర్స్ కరెక్షన్ ప్రతి అంటే బాగా సంతోషంగా కంటెంట్గా ఉన్న వాళ్ళకు కూడా పీపుల్ నీడ్ దట్ కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎందుకంటే వాళ్ళ థాట్స్ బయటకు వస్తాయి కదా అవును అప్పటివరకు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే థాట్స్ బయటకు వచ్చి దాన్ని వాళ్ళ ఎన్హాన్స్మెంట్ అంటాం మనం ఎన్హాన్స్మెంట్ కూడా జరుగుతుంది సో ఒక ఇంకొక విషయం కూడా చెప్పాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫస్ట్ జూన్ రోజు నాకు ఐసిటిఐ నుంచి చీఫ్ గెస్ట్గా ఇన్విటేషన్ వచ్చింది ఎందుకు చెప్తున్నా మీకు అర్థమవుతుంది అక్కడ ఏమని వచ్చింది ఆస్ట్రాలజీ బేస్డ్ హ్యూమన్ సైకాలజీ ఎట్లా స్టడీ చేయొచ్చు దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఇది ఎరిక్ బ్రెయిన్ కాయిన్ చేసిన సంస్థ నుంచి వచ్చింది మేడం ఎరిక్ బ్రెయిన్ మీకు తెలిసే ఉంటాడు కెనడియన్ సైకోథరపిస్ట్ సైకోథెరపిస్ట్ ఆయన కాయిన్ చేసిన సంస్థ నుంచి వచ్చింది కానీ మన తెలుగు మీడియాలో ఎక్కడ కూడా దానికి ఆదరణ కానీ కనీసం అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి ఆ సెమినార్ ఏంటి అనేటువంటి అడిగే చిన్న ఇది కూడా లేదు అంటే ఒక చిన్న అటెన్షన్ కూడా నేను చూడలేదు బట్ ఇప్పుడు యంగర్ జనరేషన్లో రెగ్యులర్ టీవీ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పుడు మన ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలేటెడ్ కాలేజెస్లో సైకాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఇన్వైట్ ఇన్వైట్ చేస్తున్నారు ఏంటి అసలు ఆస్ట్రో సైకాలజీ అంటే ఏంటి అసలు ఎట్లా ఉపయోగపడుతుంది మేము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే ట్రెడిషనల్ సైకాలజీకి మీకు తేడా ఏంటి అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది అందులో మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే హౌ టు రీడ్ దేర్ డీపర్ ఎమోషన్స్ మనం అన్కాన్షియస్ మైండ్ అంటాం కదా అది ఎట్లా మీరు టచ్ చేస్తున్నారు ఎట్లా రీడ్ చేస్తున్నారు అన్న దాని మీద ఇప్పుడు యంగర్ జనరేషన్కి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఐ దే స్టార్టెడ్ కాలింగ్ మీ అండ్ దే ఆస్కింగ్ ఫర్ సెమినార్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ నిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాయిస్ టు అటెండ్ ఎ సెమినార్ ఐ విల్ డెఫినెట్లీ ఇన్వైట్ యూట్ ఈస్ వెరీ ఫాసినేటింగ్ వాస్ట్ సబ్జెక్ట్ అండి స్టార్టింగ్ ఫ్రమ్ మనకి అంతవరకు ఆస్ట్రో సైకాలజీ దాకా వచ్చాం ఇవాళ చాలా మంది హట్ అయ్యింటారో చూసి మీ మీ ఛానల్ వాళ్ళు ఏ అలా ఏం లేదండి అంటే ఇప్పుడు మీరు మీరు ఎవరిని ఉద్దేశపూర్వకంగా నేను ఎవరితో ఐడెంటిఫై మేడం ఎవర్తో ఐడెంటిఫై కాబట్టి మీరు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ మాత్రం తప్పకుండా చూసిన వాళ్ళందరూ షాక్ తిని ఉంటారు అంటే అంత అంత మీరు అంతమందితో మందితో ప్రయాణించారని చెప్పి ఇట్ వెరీ వెరీ ఎన్రిచింగ్ డిస్కషన్ ఫర్ ఆల్ ఆఫ్ ఆస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకంటే నేనైతే బుక్ రీడింగ్ హాబిట్ నాకు లేదు మేడం ఐ మై మై లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ అ బిగ్ బుక్ అది సో అందరూ ఏమనుకుంటారు అంటే ఈ పుస్తకాలు చదివాను ఆ పుస్తకాలు దాన్ని కానీ వాడి అనుభవమే ఒక పుస్తకం అన్న సంగతి వాడు మర్చిపోతాడు అది మన పక్కన ఉన్నప్పుడు మిగతా బుక్స్ అన్ని మనకు రిఫ్రెషింగ్ మనకు వస్తాయి బట్ దిస్ ఈజ్ అ కోర్ బుక్ దట్ వాట్ లైఫ్ హాస్ థాట్ యూ సో ఐఎమ్ మోర్ ఎక్స్పీరియన్షియల్ విత్ లైఫ్ తప్పకుండా మీరు చెప్పిన కొన్ని విషయాలతో ఐ థింక్ విల్ ఆల్సో స్టార్ట్ రిఫ్లెక్టింగ్ అండ్ మళ్ళీ మనం ఇంకొక సందర్భం వచ్చినప్పుడు ఇంకా డీప్గా ఎస్ట్రో సైకాలజీ గురించి ఇంకా ఇతర సబ్జెక్ట్స్ గురించి కూడా మాట్లాడదాం షూర్ షూర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ టు డెలివర్ ఆన్ అస్ట్రో సైకాలజీ థ్యాంక్ యూ సో మచ్ అండి